ఆశ్రయించారు కాబట్టి తమ యొక్క అనుమతితో ఈ విధంగా అంశాల్లోని మేడం తమను గత సమావేశంలో కొన్ని అంశాలని గౌరవ సభ్యులు అడగడం జరిగింది. దాని ప్రకారంగా తమను అనుమతి వచ్చింది. మన మెడికల్ డైరెక్టర్ మెడికల్ బోర్డు ద్వారానే ఆ పంపిణీ కార్యక్రమం అందజేయడం జరిగింది మేడం. అదేవిధంగా ఐసీడీఎస్ ద్వారా ఒకటి రాసి వాళ్ళకి సంబంధించిన ఎక్కడెక్కడ ప్లేస్ 17 ప్రతినిధికి సంబంధించి కల్పించిన పని దినాలు 60,57,000 పని దినాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా 243 రోజులు ఉన్నారు మేడం. అంటే 100 కుటుంబాలలో మనం కల్పించింది 43 కుటుంబాలకి పని కల్పిస్తున్నాం. కొంచెం పేమెంట్ ఇబ్బంది ఉంది మేడం. కాబట్టి మన జిల్లాకు దాదాపు 5 కోట్లు రావాలి మేడం. కార్యక్రమంలో అందరి సహకారం చేసి మనం పూర్తి స్థాయిలో నిర్మించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఈరోజు మనం ఒక అవేర్నెస్ కార్యక్రమం మనం పెట్టుకున్నాం మేడం. అదేవిధంగా కొత్తగా ఎక్కడైతే మన గ్రామ పంచాయతీని కూడా మనం ఇంట్లో 2,15,000 రూపాయలు మనం పూర్తి స్థాయిలో ఈడిఎస్ నుంచి మేడం. ఫస్ట్ ప్రయారిటీలో గర్ల్స్ ఎక్కడైతే గర్ల్స్ ఫస్ట్ ఏదో ఒక రోజు వాళ్ళు పనిచేస్తున్నారు, తర్వాత మిగతా దగ్గర ఈ 2-3 రీజన్స్ తోటి మనకు వేజ్ అనేది సరాసరి వేతనం పడిపోతుంది. 10 కోట్ల రూపాయలు మనకి డ్యూ ఉన్నది. గౌరవ సర్పంచ్ గారే గ్రామ పంచాయతీ లెవెల్ లో పనిచేసి బ్యాలెన్స్ అమౌంట్ ఉందో అవి ఇస్తారని కూడా మాటిచ్చారు మేడం. అదే విధంగా మేము కూడా పదహారు 17 వేలు నాస్ట్ ఆర్డర్ లో ఉన్నాయి మేడం. మన ఐఎస్ఎల్ అయింది కాబట్టి డెఫినెట్ గా ఈ వచ్చే నెల రెండు ఈ వీటి మీద తమరు చెప్పినట్టు ఈ బ్యాటింగ్ సోపర్స్ కామన్ సోపర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. రిక్వెస్ట్ అండి కలెక్టర్, ఎప్పుడైతే మనము మొత్తం 100% ఓడిఎఫ్ కింద చేసి మొత్తం అన్ని కూడా బాత్రూమ్స్ అనుకున్నామో ఈ సోప్ ఫిట్స్ కూడా ఈ మంత్ అనుకోండి, ఈ మంత్ ఓన్లీ ఇండివిజువల్ కింద కట్టే సోప్ ఫిట్స్ తీసుకో వాట్ ఎవర్ బట్ ఫినిష్ వన్ ప్రాజెక్ట్ గో టు నెక్స్ట్ మీరు చెప్పండి సమాధానం. సర్పంచ్ మేస్త్రీ ఉంటాడా? గ్రామ పంచాయతీ ద్వారా చేయాలంటే తీర్మానం గ్రామ పంచాయతీ నుంచి తీసుకొని చేయాలని చెప్పండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కానీ ఆయన కన్స్ట్రక్షన్ చేయాలని ఉంటుందా ఇన్స్ట్రక్షన్? నేను చెప్పిన కూడా సర్పంచ్ చేయమన్నారు. గ్రామ పంచాయతీ ద్వారా కన్స్ట్రక్షన్ చేయాలి. గ్రామ పంచాయతీ ద్వారా ఎవరు చేయాలి? గ్రామ పంచాయతీ కాదు, గ్రామ పంచాయతీ తీర్మానం అవసరమైనప్పుడు గ్రామ పంచాయతీ మరి దీని సంగతి ఏం చేయాలి? గ్రామ పంచాయతీ దీని కూడా గ్రామ పంచాయతీ తీర్మానం అవసరమా లేదా?
ఒక ల్యాబ్ తీస్తే మేము దాన్ని ఫాలో అవుతాం సార్. దాంట్లో మా మేము కొట్లాడే పరిస్థితి ఉండదు. టీడీ గారు కూడా ఉన్నారు, శాసనసభ్యులు అందరూ ఉన్నారు, కానీ మీరు ఇప్పటిదాకా రాలేదు సార్. అక్కడ గ్రామ పంచాయతీ మా పోటీ చెప్తాం చేస్తాం సార్, మేము చేసుకుంటామని అడగండి మా సార్. నేను కూడా వద్దని చెప్పలేదు కదా. ఎగ్జిక్యూషన్ ఎంసీసీ ద్వారా చేసినా కూడా డబుల్ మట్టి పేమెంట్, ఉపాధి హామీలో ఏ పేమెంట్ అయినా మెటీరియల్ వర్క్స్ ఏదైతే జరుగుతుందో అది గ్రామ పంచాయతీ అకౌంట్ ద్వారా తీర్మానం కావాలి, తప్పనిసరిగా తీర్మానం కావాలి. అది యాక్ట్ దాని యాక్ట్ లో ఉండదు ఇక మనం దాని ఇది సెంట్రల్ యాక్ట్ మేడం. మా విలేజ్ లో 13 లక్షలు ఉంది కదా, సరిపోతలేమని 3 నెలల నుంచి మార్కెట్ ఇచ్చి నుంచి ఆయన వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చిన డిజైన్ కొద్దిగా దానిలో మాడిఫికేషన్ చేసుకొని కొంత పెద్ద చేసుకునే సందర్భంలో డబ్బులు జరుగుతుంది. బేసిక్ ఎన్ఆర్ఈ చేసుకుని వచ్చేది 13 లక్షలు. మీ పర్టికులర్గా మీకు ఇంట్రెస్ట్ ఉన్న కేసు ఒకటి రెండు ఉంటే ఇక్కడ మా ఎంపీలాడ్స్ నుంచి ఇంకో 2-3 లాక్స్ కాంపన్సేట్ చేస్తాం. కానీ ఎన్ఆర్ఈ చేసే జనరల్ ఫ్రెండ్ 13 లాక్స్ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ లో ఎంత స్క్వేర్ ఫీట్ మోడల్ సరే, కానీ స్క్వేర్ ఫీట్ అయితే ఇస్తాను మనం స్టిక్ ఆన్ అయితే బెటర్. స్క్వేర్ ఫీట్ ఐడియా ఉంది ఎవరికైనా. రెండవది సర్పంచులు దయచేసి చిన్నగా ప్లాన్ చేసుకోండి, యాడ్ ఆన్ మళ్ళీ చేసుకుందాం. కాకపోతే అదే ఉన్నంత 13 లో ఎట్లా ప్లాన్ చేస్తారో చేయండి, యాడ్ ఆన్ మళ్ళీ మనం చూద్దాం. అదే స్టేట్ గవర్నమెంట్ పంచాయతీ ఎంపీలుగా మేము ఊర్లోకి పోతే, ఎమ్మెల్యేగా మేము ఊర్లోకి పోతే ప్రజలు గ్రామ సర్పంచ్ నిజమేస్తున్నా జోన్ కాదు, గ్రామ సర్పంచ్ బాధ్యత కదా. వీ నీడ్ టు థింక్ అబౌట్ దీస్ ఇష్యూస్ అన్న. ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యే నడుతారు, ఎమ్మెల్యేకి ఏం పని మోడీ క్లీనింగ్ చెప్పినట్టు సర్పంచ్ పనే కదా. మీరు అది అట్లా డీవియేట్ చేయాలి, నాకైతే ఇష్టం లేదు అట్లా వద్దు. మా పీడి గారేమో సర్పంచ్ మొత్తం సర్పంచ్ చేయాలి సర్పంచ్ అట్లయితే జిల్లా గ్రామ పంచాయతీ అంటే సర్పంచ్ కదా, అదే గ్రామ జిల్లా పరిషత్ పిలిస్తాను. మీరేమో సర్పంచ్ చేయాలి, సర్పంచ్ బాధ్యత ఎట్లా కదా, బిల్ ఏమో అవసరం కదండి. స్టోన్ కానీ శాండ్ కానీ సిమెంట్ కానీ స్టీల్ కానీ ఈ బిల్లు లేని అది పేమెంట్ చేయాలి. దాంట్లో మీరు అసలు కన్నా చెప్తలేరు గ్రామ పంచాయతీ సిమెంట్ సప్లై సిమెంట్ లేకుంటే మీరు శాండ్ సప్లై చేస్తారా, 20th సప్లై చేస్తారా అని అక్కడ తను పెట్టలేదు అని నోటీస్ మీద మీరు బిల్లు టెండర్ ఏజెన్సీ కూడా ఇవ్వాలి, అయినా కూడా గ్రామ పంచాయతీ ఏదో మనం 5 రూపాయలు కొనం అనుకోండి, మీరు ఓపెన్ గా పెట్టి ఉంటే 5 రూపాయల వల్ల 3 రూపాయలకు వస్తారు కదా, ఇంకెవడో ఏజెంట్ వస్తారు కదా, ఎందుకని ఇంటర్నల్ గానే జరగాలి అని ఒక సెక్రెట్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ వాళ్ళ గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు పెట్టి పేపర్ సెట్ కూడా చేయొచ్చు. మనమే అప్లోడ్ చేసి శాంక్షన్ చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు మీరు స్పెసిఫిక్ గా కేసు చెప్పండి, తప్పనిసరిగా అట్లా.
మనం 97,000 శాంక్షన్ చేసాం, కాకపోతే మాక్సిమం అంటే మనం సర్వే 2016 లో చేసిన సర్వేకి ఇప్పుడు ఉండేటటువంటి గ్యాప్ ని కవర్ చేసాం అని అనుకోవాలి. అది ఎందుకు అంత ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం అంటే జరిగినటువంటి పేమెంట్స్ కావచ్చు, మళ్ళా మళ్ళీ జరుగుతున్నటువంటి సోషల్ ఆర్డర్స్ కావచ్చు, వీటి వల్ల మనం చెప్పగలుగుతాం. బట్ ఎస్, గ్రోయింగ్ టౌన్స్ ఉంటాయి, గ్రోయింగ్ పాపులేషన్ ఉంటుంది, పెరుగుతున్న వీళ్ళు ఉంటారు, 20 సంవత్సరాలు దాకానే బయట ప్లాన్ చేస్తాం. మీరు అన్నట్టు కట్టడం కన్నా ఎక్కువ ఏమైందంటే కట్టినవి వాడనటువంటి పరిస్థితి ఉంటే కూడా ఇవాళ రాష్ట్రంలో 4 అంటే కూడా అంతకుముందు యాక్చువల్లీ 2 అప్పుడే డిక్లేర్ చేస్తుండే మనం, నిజాంబాద్ చేయలేదు. ఎందుకంటే కట్టినవి వాడాలి అన్నది మా కాన్సెప్ట్. ఆ కట్టినవి వాడాలి అన్న కాన్సెప్ట్లో మన పీడీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ట్రెమెండస్ జాబ్ చేసి వారు ఏం చేశారంటే ఎవరన్నా వాడకపోతే బాత్రూమ్ కట్టింది, ఫైన్ వేద్దాము, 1,000 రూపాయలా, లేకపోతే రేషన్ కట్ చేయడమా, ఇంకోటా ఇంకోటా, కొద్దిగా కఠినంగా చెప్పకపోతే ఈ స్వచ్ఛత మిషన్ అన్నది సక్సెస్ కాదు అన్నటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎవరైనా చేసినామని డబ్బు కొట్టుకొని డంకా బజాయించుకుంటే మళ్ళీ పిల్లల గ్రామాలకు పోవాల్సింది మనమే కదా, అటువంటి ఉద్దేశం మాకు లేదు. పాయింట్ 1. పాయింట్ 2, ఎక్కడెక్కడైతే కట్టి కూడా వాడలేకపోతా ఉన్నారో అది ఒక సోషల్ హ్యాబిట్, దాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము, అది ఇంకా కొనసాగుతుంది, చేస్తూనే ఉండాలి. దానికోసం అయితే కట్టుబడి ఉన్నాము. ఒకసారి ఎమ్మెల్సీ గారు కొన్ని గ్రామంలో ఎలా ఉందంటే పాత గ్రామ పంచాయతీలు ఉన్నాయి, వేరే దగ్గర ప్లేస్ లేదు. సో ఇంకా పాత గ్రామ పంచాయతీ ఆ ప్లేస్లలో ఉన్న ఎగ్జిస్టింగ్ డిస్మాంటిలింగ్ స్ట్రక్చర్ను ఎవరు డిస్మాంటిల్ చేయాలి, బడ్జెట్ ఉన్నారు, ఎక్స్క్యూజ్ చేస్తా ఉన్నారు, ఆర్మీ వాళ్ళు పే చేస్తా ఉన్నారు, గ్రామ పంచాయతీ డిస్మాంటిల్ చేయాలంటే ఎవరు చేయాలి, దాని ఖర్చు అయితే దాని రెబల్ కానీ అంతా గుర్తిస్తే బయట వేయాలి, దూరం పోయి బయట ప్రిన్సిస్ బయట పోయి చేస్తాం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే డిజైన్లో ఏముందంటే వీళ్ళు ఇచ్చే డిజైన్లో సేమ్ ప్రిన్సిస్లో కట్టమని అంటున్నాం. సో చాలా ఏమడుతుందంటే సపరేట్గా ఒక 100 మీటర్స్ తర్వాత బాత్రూమ్ ప్లేసెస్ కానీ పెట్టి కొరకు దాని కొరకు ప్రొవిజన్ ఇవ్వాలంటే మన వాళ్ళు ఒప్పుకుంటే. సో ఈ రెండింటి మీద ఆల్రెడీ ఇప్పుడు మన రాష్ట్ర మన జిల్లా కూడా ఒక 8 crores ఫండ్స్ తెచ్చుకున్నాము, ఇంకా కూడా తెచ్చుకున్నాం, దానికి ఇవ్వాలి. ఎన్ఆర్ఈజెస్లో ఇచ్చేది మాత్రం ఆ ఊర్లో ఉన్నది వాడుకునే పరిస్థితిలో ఉన్నది, సెలెక్ట్ చేసుకోవడమే బెటర్ అన్నది నా ఒపీనియన్. మళ్ళీ రూల్ మార్చి మళ్ళీ ఇచ్చేయాలంటే అది పేపర్ వర్క్లో మన టైం అంతా పోతుంది కాబట్టి అట్లా వచ్చే విలేజెస్ని దయచేసి సెలెక్ట్ చేసుకున్నాం అన్నది ఒకటి. ఇంకొక రిక్వెస్ట్ అంటున్నారు, ఇక్కడ మన మున్సిపల్ చైర్పర్సన్స్ కూడా ఉన్నారు, ఒకవేళ ఎమ్మెల్యే గారు లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు ఉండొచ్చు. ఇందాక వేదిక మీద మనం అనుకున్నట్టుగా దాదాపుగా మనకు నిజామాబాద్ టౌన్లో ఒక 55 నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి, అన్నోటిఫైడ్ స్లమ్స్ అరౌండ్ 40 ఉన్నాయి, 6 ఊర్లో కూడా ఒక 18 నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి, 18 అన్నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి, బోధన్లో కూడా 26 అనుకుంటారు కదా నోటిఫైడ్ స్లమ్స్, ఇంకొక 18 ఏమో అన్నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్స్ మీద మాత్రం మీరు ప్రత్యేక దృష్టి పెట్టి స్వచ్ఛ భారత్ మిషన్ కిందనే ఇక్కడ ఎక్కడ కూడా చేయడానికి లేదా. కానీ మొన్న మున్సిపల్ మినిస్టర్ గారు ఒకటి నాకేం చెప్పారంటే వారు 50 crores ఫండ్స్ ఇచ్చి దాన్ని 0 కోసం మేము ప్లాన్ చేస్తూ ఉంటే ఈ బాత్రూమ్స్ అన్నవి ఈ 50 crores పెట్టకండి, SBM కింద తీసుకో మీకు ఇస్తామని చెప్పారు. ఒక పని చేద్దాం కలిపితారు పీడీగా చేయలేకపోతే మీరు కనుక మున్సిపల్ కమిషనర్స్తో కోఆర్డినేట్ చేసి ఈ అన్ని స్లమ్స్లో కమ్యూనిటీ టాయిలెట్స్, కమ్యూనిటీ షవర్ రూమ్స్, అట్లానే ఈ రోడ్స్ పైన కూడా టాయిలెట్స్, బోత్ షీ టాయిలెట్స్ అండ్ ఈ టాయిలెట్స్ వాటికి ఒక ఎస్టిమేషన్ వేసి కనుక మీరు పంపించేస్తే అది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం చేసినటువంటి ODF ఇంకా అడిషనల్గా కూడా ఉంటుంది, ఆర్మో బోధన్ నిజాంబాద్ ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఏమో అవి బోత్ ఇన్ అర్బన్ అండ్ బయట ఉండే పెట్రోల్ పంప్స్ కూడా ఈ ఫస్ట్ అండ్ ట్రిప్ యాక్టివ్ అది చాలా ఇంపార్టెంట్. చట్టం ఉంది ఇంప్లిమెంట్ అయిపోలేదు అంతే అర్థం, దీంతో స్వచ్ఛత అది క్లోజ్ చేయొచ్చా ఇంకేమన్నా ఉన్నాయా?
ఇప్పుడు నెల కిందనే నెల కింద లోన్ కట్టుకున్నారు ఇంటికి తిరిగే బాత్రూమ్ కట్టుకుంటే పేమెంట్ గ్రామ పంచాయతీలో 3-4 ఇచ్చారు మనం శాంక్షన్స్ కూడా వచ్చినాయి అయితే దాదాపుగా 1 బిలియన్ శాంక్షన్ లో ఉండి వాటిని మొదలుపెట్టారు అయితే సిఆర్డీ లెవెల్ ఏం చేశారంటే బ్యాక్ ఎండ్ లోనే క్లోజ్ చేసేసారు తమరు వచ్చిన లెటర్ చూసాము మళ్ళీ రాశారు సార్ ఇది తప్పనిసరిగా ఇది ఇవ్వాలి కొంచెం ఫాలో అప్ చేసి ఉన్నాయి పంపించాలి కదా లక్షల ఎక్స్పెండిచర్ నవంబర్ నాటికి ఇవ్వకండి ఇంకా 28 లక్షల బడ్జెట్ అవైలబుల్ కేజీబీవీ కేజీబీవీ సివిల్ బడ్జెట్ ఏమి ఇప్పటి వరకు బుక్ కాలేదు కేజీబీవీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ పేజ్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ లో కల్పించారు వాళ్ళకి లేని కోన్ క్రెడిట్ ఇవ్వడం ఎందుకంటే ఇస్తలేదు వాళ్ళు పైసలు కేజీబీవీ డీలింగ్ చేసిండ్రు మోడల్ స్కూల్ మొత్తం డీలింగ్ చేసిండ్రు మనం కొనసాగిస్తున్నాం మోడల్ స్కూల్ డీలింగ్ చేశారు కేజీబీవీ కూడా కంప్లీట్లీ డీలింగ్ అండి స్టేట్ గవర్నమెంట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ కేజీబీవీ మేడం మనకు సర్వశిక్షా కేంద్ర ఇంజనీరింగ్ వింగ్ మనకి తీసేశారు మేడం దాన్ని ఈడబ్ల్యూ ఐడిసికి మ్యాప్ చేశారు దానివల్ల మనకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 31st నవంబర్ రోజున రిలీవ్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఈడబ్ల్యూ ఐడిసి ఇంజనీర్ గారు చూస్తున్నారు మేడం మనకు ఈ సంవత్సరం ఏడబ్ల్యూపీలో 2017-18 ఏడబ్ల్యూపీలో వచ్చిన ప్రకారంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ స్పెసిఫిక్ కేటగిరీ శ్రీకాకుళం ఒకటి ప్రపోజ్ చేయడం జరిగింది మేడం అది కూడా ఒకటి దాని కింద కూడా అక్యుములేట్ ఎక్స్పెండిచర్ 2 లక్షల ఎక్స్పెండిచర్ కూడా మనకు రావడం జరిగింది మేడం రెసిడెన్షియల్ హాస్టల్ కూడా మనం మే వరకు నడపడం జరిగింది దాన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో అప్పర్ రెసిడెన్షియల్ స్కూల్లోనే మెర్జ్ చేయడం జరిగింది మేడం దానికి సంబంధించి కూడా మనము స్టేట్ ఆఫీస్కి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది మేడం అంటే వచ్చే 1 కిలోమీటర్ లోపల యాక్సెస్ లేని విద్యార్థులకి ఆ ప్రైమరీ లెవెల్లో అప్పర్ ప్రైమరీ లెవెల్ అయితేనేమో 3 కిలోమీటర్ల లోపల అప్పర్ ప్రైమరీ స్కూల్ అందుబాటులో లేకపోతేనో వాటికి మనము రెసార్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఇస్తాం మేడం లాజిక్ అర్థమైతే మేడం వితిన్ 1 కిలోమీటర్ లోపల ప్రైమరీ స్కూల్ వితిన్ 3 కిలోమీటర్స్ లోపల అప్పర్ ప్రైమరీ స్కూల్ లేకపోతే మనము వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ రూపంలో గవర్నమెంట్ డబ్బులు చేస్తాం ఎన్ని లేవు అది కూడా తెలియాలి కదా తెలిస్తే నెక్స్ట్ టైం కన్నా తెలుస్తుంది ఇప్పుడు మాక్సిమం వాళ్ళే మొన్న కూడా దాదాపుగా ఒక 30% స్కూళ్ళని సెలెక్ట్ చేసుకొని స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎంతమందికి ఈ నేషనల్ టాలెంట్ లెవెల్ ట్రైనింగ్ ఇచ్చారు ఆ రిపోర్ట్స్ కూడా లేవు కదా సీ టుడే వీఆర్ రివ్యూయింగ్ వాట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ డూయింగ్ యువర్ రిపోర్ట్ డస్ నాట్ షో ఎనీథింగ్ పర్టైనింగ్ టు దాంక్షన్
ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఏ స్కూల్స్ ఎంత ఇచ్చారు, 20 వేలు ఇచ్చిన స్కూల్ ఏంటి, 50 వేలు ఇచ్చిన స్కూల్ ఏంటి, ఓకే ఎన్ని శాంక్షన్ రెండు ప్రాసెస్ లో ఉన్నాయి, ఇంకా 29 నాట్ స్టార్ట్ అయ్యారు మేడం, రీసెంట్ గా వచ్చినాయి, అంతకు ముందు 99 అవన్నీ వచ్చినట్టు అవన్నీ ప్రాసెస్ లో ఉన్నాయి, ఒక 3 నాట్ స్టార్ట్ అయ్యారు ఉన్నాయి మేడం. దాంట్లో నా రిక్వెస్ట్ ఏంటంటే సేమ్ ఎక్స్పెరిమెంట్ వేరే జిల్లాలో సక్సెస్ అయింది, మీరు కూడా కొంత రివ్యూ చేశారు, మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు, సో ఒక చిన్న స్నాక్ ఏదన్నా పిల్లలకు స్కూల్ తర్వాత ఇచ్చి ఇంకొక 1 అవర్ ఈ కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ నుంచి పెట్టుకొని చేస్తే మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే జగిత్యాల జిల్లాలో ఉత్తేజం అనే పేరుతో చేశారు. సో ద డిస్ట్రిక్ట్ స్టూడ్ నంబర్1 లాస్ట్ టైం ఇన్ 10th class పాసింగ్, అండ్ దిస్ టైమ్ ఐ రియలీ హోప్ నిజామాబాద్ విల్ స్టాండ్ ఫస్ట్. సో మీరు చెప్పండి, ఇన్ కేస్ 80 లాక్స్ నుండి ఇవ్వమంటే కూడా నేను ఒక 10-15 లాక్స్ కూడా కాంపెన్సేట్ చేస్తాను, మీరు అందరం కూడా కలిపి పిల్లలకు మాత్రం ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఈ స్పెషల్ క్లాసెస్ పెట్టాలి, పెట్టినప్పుడు వాళ్ళకి ఈవినింగ్ పుట్టినా ఉంటారు కాబట్టి ఏదైనా స్నాక్స్ కొంచెం ఇస్తే బాగుంటుంది అని అమ్మకి తప్పనిసరిగా చెప్పిన మంచి ఆలోచన, తప్పనిసరిగా వర్కౌట్ చేసి ఖచ్చితంగా స్పెషల్ క్లాసెస్ పెడతాము. అదేవిధంగా కొంత మ్యాథ్స్ ఇంగ్లీషు ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సబ్జెక్ట్స్ హార్డ్ ఉన్న సబ్జెక్ట్స్ కూడా కొంత స్పెషల్ కేర్ తీసుకొని ఏదైనా అవసరం ఉంటే ఒక టీచర్స్ అవైలబుల్ లేని దగ్గర కూడా చెప్తున్నారు, డైలీ చెప్తాము 1-2 మంత్స్ అని చెప్తున్నారు, అట్లాంటి ప్లేసెస్ ఇస్తే కూడా దయచేసి పిల్లలు ఎక్కడెక్కడైనా ప్రాబ్లమ్ ఒకసారి మీరు ప్లాన్ అప్ చేసి చెప్తాను. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు కేజీబీవీ ఎస్పెషలీ ఆడపిల్లలు ఉండేదానికి కంపల్సరీ నేను అన్ని చోట్ల కంపౌండ్ వాల్స్ ఇస్తాను, మీరు ప్రపోజల్స్ పంపమన్నారు, సరే వాటెవర్ కూలిపోతే ఇప్పుడు కొత్తది కట్టాలి కదా, నాణ్యత లోపం ఎట్లా అన్నది ఇంకో క్వశ్చన్. చూసారా డీఓ గారు మేడం, నేను విజిట్ చేశాను, చూశాను మేడం, ఒక కేజీ బేబీ గారు మేడం అన్ని జిల్లాలో పట్టాలంటే ఒక డీటెయిల్ రిపోర్ట్ తెప్పించుకొని శాంక్షన్ ఇచ్చారు, అవి 30 లక్షల వర్తకి శాంక్షన్ అది కూడా జరిగింది. ఈ మామిడిపల్లి దానికి రాదు మేడం, అందులో అది కూడా చెప్పండి శాంక్షన్ అమౌంట్ ఎంత చెప్పండి అయిపోతుంది.
అంటే కూడా ఇది ఒక 10-15 మీటర్ల వరకు ఉంటుందండి. అది దానికి సంబంధించి చెప్పండి, నేను అమౌంట్ చెప్పండి మీ దగ్గర ఉంటే, లేకపోతే ఇప్పుడు లేదు మేడం, అది సిబిఎఫ్ నోట్ మేడం గారు శాంక్షన్ ఇచ్చారు. క్వశ్చన్ ఎగ్ కాస్ట్ పెట్టిన తర్వాత ఇక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి నాకు తెలియదు, నిన్న రివ్యూ చేసాము అక్కడ జిల్లాలో కూడా బ్యాలెన్సింగ్ ఫండ్ ఇచ్చినాం. గవర్నమెంట్ జరిగింది ఏంటంటే ఎగ్ కాస్ట్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయన్న ఉద్దేశంతో బ్యాలెన్సింగ్ ఫండ్ ఇచ్చినాము, కాబట్టి ఎక్కడ కూడా ఎగ్ ఆపకుండా చూడగలిగాము. ఇక్కడ పరిస్థితి మరి కలెక్టర్ గారు దీవుగా వివరించారు. మీరు ఎక్కువ పెడతారా మేము పేమెంట్ ఇస్తాం అండి, వాళ్ళు ఏం చేస్తున్నారు మేము పెట్టమని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువ పేమెంట్ కట్ చేసేస్తున్నారు. దాంతో ఏమవుతుందని గవర్నమెంట్కి నష్టమైన పిల్లలు నష్టపోతున్నారు, ఎక్కువ తినలేకపోతున్నారు. అండర్స్టాండింగ్ కూడా హెచ్చరిస్తున్నారు అంటే 3 రోజులు 2 రోజులు పెట్టుకోవాలని చెప్పేసి అలా అండర్స్టాండింగ్ కూడా కనిపించేస్తుంది. ఎవరైతే స్ట్రిక్ట్గా 3 రోజులు 3 రోజులు పెట్టాల్సిందని దగ్గర మటు ఇంప్లిమెంటేషన్ ఎక్కలేదు. ఆదేశాలు ఇవ్వడం పెడుతున్నారు కూడా, ఖచ్చితంగా కూడా పెడుతున్నారు. ఎక్కడన్నా పెట్టకపోతే కూడా చేస్తారు వాళ్ళు ఏజెన్సీ ఇవ్వాలని ఉంటే కూడా, ఇప్పుడు పెరిగిన రేట్లు జరిగినా పెట్టాలని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలని ఖచ్చితంగా కూడా పెడుతున్నారు. ఒకవేళ ఎక్కడన్నా పెట్టకపోతే కూడా ఖచ్చితంగా పెట్టిద్దాం, ఏజెన్సీ వాళ్ళు చెప్పేసే కాదు. 3 రోజులు ఎక్కువ పెట్టాల్సిందే, 12 రూపాయలు 24 రూపాయలు పెట్టాల్సిందే. పాయింట్ ఏంటంటే మీ దృష్టికి ఎక్కడన్నా స్వయం స్కూల్లో పెడతలేరంటే ఇమీడియట్ గా చెప్పండి, కరెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇట్ ఇస్ ద కమిట్మెంట్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ అది చేస్తున్నాం మనం, మన జిల్లాలో అట్లా పెట్టకపోవడానికి కారణమే లేదు. మీరు అన్నట్టు ఉండొచ్చు మిస్టేక్స్ ఎక్కడన్నా వాళ్ళ దగ్గర, కొంతమంది స్ట్రిక్ట్ ఉన్న వాళ్ళ దగ్గర, ఎందుకంటే బ్యాలెన్సింగ్ ఫండ్ ఉంటుంది, అది పెట్టుకొని బ్యాలెన్సింగ్ ఫండ్ వచ్చేటట్టే పెట్టింది, కాబట్టి పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది లేక కాదు. వీ విల్ ఎన్ష్యూర్ ఈ విషయం పత్రికా మిత్రులు కూడా దయచేసి గుర్తించాలి. ఎగ్గు కాస్ట్ పెరిగింది అయినప్పటికీ ఇదివరకటి లేనటువంటి పరిస్థితులలో ఇదివరకు ఒక రోజు పెట్టేవాళ్ళు, ఇప్పుడు 3 రోజులు పెడుతున్నాం. అది కమిట్మెంట్ అట్లనే ఉంటుంది, ఖచ్చితంగా పెడతాం. ఎక్కడ చిన్న సమస్య ఉన్నా పత్రికా మిత్రులు అయినా సరే, గౌరవ ప్రజాప్రతినిధులు అయినా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతుంది. కమిట్మెంట్ అలా పెడతాం, అది కూడా స్టేట్ గవర్నమెంటే ఇస్తుంది కాంపనెంట్, అది అన్ని స్కూల్స్ గవర్నమెంట్ ఫండ్స్ రిసీవ్ చేసుకొని అన్ని స్కూల్స్ కి కూడా ఉంటుంది. ఏజీపీవీలో ఎడపల్లిలో ఎప్పుడు చూసినా స్పెషల్ గా పర్టికులర్ డే అనకుండా డైలీ పర్మిషన్ ఇస్తాం మేడం, ప్రతి సాటర్డే సాటర్డే రోజున రావడానికి లేదంటే ఎక్సెప్షన్ లేదా పునఃస్థితి అత్యవసరంగా కూడా పేరెంట్స్ ని అలో చేస్తాం మేడం. సాటర్డే క్లాసెస్కి 430,000 బడ్జెట్ మనకి ఈ సంవత్సరానికి రావడం జరిగింది మేడం. అందులో ఎక్స్పెండిచర్ 84,38,222 రూపీస్ ఇక్కడ వరకు అక్టోబర్ వరకు ఎక్స్పెండిచర్ కావడం జరిగింది మేడం. ఇది పేమెంట్స్ అక్టోబర్ వరకు మంత్ క్లాస్కి సంబంధించిన పేమెంట్స్ అక్టోబర్ మంత్ వరకు చేయడం జరిగింది. కుకింగ్ కాస్ట్ 6, 7, 8 తరగతికి సంబంధించి 3,81,595 ఎక్స్పెండిచర్ అక్టోబర్ వరకు ఉంటాయి మేడం, పేమెంట్స్ అక్టోబర్ వరకు కూడా. కుకింగ్ కాస్ట్ 9th-10th ఇది కంప్లీట్ స్టేట్ గవర్నమెంట్ భరిస్తున్నది. 4,85,55,000 బడ్జెట్ రిసీవ్ చేసుకుంటే అందులో 9,55,00 కూడా 75 రూపాయి ఎక్స్పెండిచర్ బుక్ అవుతుంది. పేమెంట్స్ కూడా అప్టు డేట్ అక్టోబర్ వరకు ఇచ్చేయడం జరిగింది. ఎగ్ కాస్ట్ కింద 2,67,34,000 బడ్జెట్ రిసీవ్ చేసుకుంటే 44,000 ఎక్స్పెండిచర్ బుక్ చేయడం జరిగింది.
ఇందులో వారానికి 3x కింద మనకి ప్రతి ఏటీకి కూడా 4 రూపాయల చొప్పున స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. దీని కింద మేజర్ ఇంటర్వెన్షన్స్ వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ లో 24 డెవలప్ చేయడం, జేఎస్ఎస్వై క్రెడిట్ సురక్ష యోజన స్కీమ్ కింద జేఎస్ఎస్కే ఫండ్స్ యూటిలైజేషన్ చేయడం మేడం, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎస్ఎల్సీస్ ఎంబీఎస్ఎస్ అండ్ ఎంబీసీసీస్ చేయడం మేడం, అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ సర్వీసెస్ ఆర్టీఎస్కే ప్రోగ్రామ్ ఆశా ఇన్సెంటివ్స్ మేడం, అండ్ సెకండ్ ఎన్యువల్ సర్వీస్ అండ్ విలేజ్ హెల్త్ శానిటరీ అండ్ న్యూట్రిషన్ కమిటీ మీటింగ్స్ అన్యువల్ మీటింగ్స్ హెచ్డిఎస్ హెచ్డిఎస్ఎస్ కేసెస్ అండ్ ఏరియా హాస్పిటల్ డిజిఎస్ కూడా అండ్ ఎంసీడి ప్రోగ్రామ్ కింద అమ్మఒడి ప్రోగ్రామ్ కింద మేడం. సో దీని కింద మేడం ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి 12,43,80,576 మేడం, అండ్ ఎక్స్పెండిచర్ వచ్చి 6,97,82,661, బ్యాలెన్స్ వచ్చేసి 5,45,98,215 మేడం, పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ 56%. సో డిఫరెంట్ పిఎస్సీ సిఎస్సీస్ అండ్ ఏరియా హాస్పిటల్ టీచర్స్ మేడం హెచ్డిఎస్ ఫండ్స్ కింద ఆల్రెడీ మేము రిలీజ్ చేసింది 69,80,000 ఉంది మేడం, 31%. సబ్సెంటర్ అన్టాక్ ఫండ్స్ వచ్చి 60 lakhs రిలీజ్ చేశాం మేడం, విలేజ్ హెల్త్ శానిటేషన్ ఫండ్స్ వచ్చి 33 lakhs చేయడం జరిగింది మేడం, జేఎస్ఎస్కే వచ్చి 70 lakhs ఉంది మేడం, జేఎస్వై 72,32,300 మేడం, అండ్ ఎక్స్ప్రెస్ అంటే మేడం ఇది ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్ప్రెస్ మేడం 24 lakhs రిలీజ్ చేయడం జరిగింది మేడం. ఆల్రెడీ ఈ రెండు ఏంటండి తేడా, జేఎస్ఎస్కే ఒకటి జేఎస్వై ఒకటి? జగనీయ శిశు సురక్ష కార్యక్రమం మేడం, ఈ జగనీయ శిశు సురక్ష కార్యక్రమం కింద పర్ పేషెంట్ మేడం అంటే ఇంటి నుంచి హాస్పిటల్ రావడానికి 250 rupees ఉంది మేడం, అండ్ హాస్పిటల్ నుంచి హైయర్ సెంటర్స్ రావడానికి 250 rupees ఉంది మేడం, అండ్ మనకు హాస్పిటల్లో డైట్ కోసం 100 rupees ఉంది మేడం, అంటే నార్మల్ లెవెల్ అయితే మనం 3 days ఉంటుంది 300 rupees, ఆపరేషన్ సిజరల్ సెక్షన్ అయితే కనుక డైలీ 100 7 days 700 rupees ఉంటుంది మేడం, అట్లనే డ్రగ్స్ కోసం అని చెప్పి మనకు సిజరల్ సెక్షన్ అయితే 650 rupees ఉంటుంది మేడం, అండ్ నార్మల్ డెలివరీ అయితే డ్రగ్స్ కోసం 300 rupees, అండ్ ల్యాబ్ కోసము 250 rupees ఉంటుంది మేడం, అండ్ వచ్చేసరికి మధ్యలో బ్లడ్ అండ్ బ్లడ్ ప్రోడక్ట్స్ కోసము ఇంతకుముందు యాక్చువల్లీ 300 rupees ఉంటుంది మేడం, ఇప్పుడు 1000 rupees పెట్టడం జరిగింది. ఈ జేఎస్ఎస్కేకి జేఎస్వైకి తేడా ఏంటండి? జగనీయ సురక్ష యోజన పథకం మేడం, ఇది డెలివరీ అయిన వాళ్ళకు ఇంతకుముందు ఏంటంటే మనము 600 rupees అండ్ 700 rupees ఇచ్చేవాళ్ళం మేడం, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ చైల్డ్రన్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బీపీఎల్ రేపిఎల్ క్యాటగిరీ. అయితే ఇప్పుడు మనం కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత మనం థర్డ్ అండ్ ఫోర్త్ డెలివరీస్ జేఎస్ఓ యూజ్ చేస్తున్నాం మేడం, రెస్ట్ ఆఫ్ తర్వాత కేసీఆర్ కిట్ యూజ్ చేస్తున్నాం. 64% అంటే ఇప్పటి వరకు ఉన్న డబ్బుల్ని వాడారంట? 113% అంటే ఓవర్గా వాడేస్తున్నాం. అంటే జేఎస్ఎస్కే ఇంతకుముందు ఏమైంది మేడం, మనకు మనకు మన డెలివరీస్ ఇంప్రూవ్ అయినాయి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మేడం, ఇది ప్రైవేట్ డాక్టర్స్ కూడా 2,500 యూటిలైజేషన్ చేస్తున్నాం మేడం, అంటే కొత్త సెంటర్స్ మనం డెవలప్ చేయడం జరిగింది. సో అనసెటిక్స్ డైరెక్టర్ సిస్టర్ తీసి ఇచ్చేస్తున్నాం మేడం, అది యూటిలైజేషన్లో వచ్చింది. విలేజ్ హెల్త్ శానిటేషన్ ఎందుకు వాడాలి మన డబ్బులు? పది విలేజ్ హెల్త్ శానిటేషన్ అనేది మనకు మనకు సబ్ సెంటర్ లెవెల్లో విలేజ్ లెవెల్లో ఇస్తాం మేడం, అండ్ మనకు ఆశాలకు మనం ఏదైనా ఇస్తూ ఉంటాం మేడం, ప్రతి గ్రామ పంచాయతీకి ఇస్తాము, అక్కడ మనము గ్రామ పంచాయతీకి 10,000 చొప్పున ఇస్తాం మేడం, వాళ్ళ లెవెల్లో వాళ్ళకి ఎస్ఓఎస్ రావాలి మేడం, వాళ్ళు అక్కడ వాళ్ళు వాడితేనే వాళ్ళు యూజ్ చేసుకుంటేనే ఈ డబ్బులు ఇస్తాం. మనకు ఇస్తాం మేడం, ఇచ్చేసాం ఆల్రెడీ, వాళ్ళకి ఎస్ఓఎస్ మనం వచ్చేది మేడం, ఖర్చు అయినట్టు చెప్పారు కానీ ఎస్ఓఎస్ వి హావ్ డిఫరెంట్ ఎస్ఓఎస్. సెక్రటరీ మన ఏంటంటే డాక్టర్ చేశారు, డాక్టర్ చేశారు యూటిలైజేషన్ కోసం, కాస్త చేంజ్ డాక్టర్కు ఎట్లా మా ప్రజాప్రతినిధులు వెళ్ళి మేడం ఇక్కడ ఉన్న ప్రజాప్రతిని అందరికీ సార్ ఫైనాన్స్ ఏం చేస్తాం. సో నెక్స్ట్ మేడం, నో సార్ ఇంతకు ముందు సెక్రటరీ అంటే ఏ నెంబర్ ఉంది సార్? ఇంతకుముందు సెక్రటరీ అంటే ఏ నెంబర్ ఉంది? యాక్చువల్ మ్యాక్సిమం మంత్ పైసలు అనేది ఇంతకు లాస్ట్ ఇయర్ ఆ విధంగానే ఖర్చు పెట్టాము, లాస్ట్ ఫైనాన్స్ ఇయర్ లో గ్రామజ్యోతి కిందనే ఖర్చు పెట్టారు, అండ్ బుట్టలో ఈ మధ్యలో ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ లోపల అంటే ఈ ఖర్చు అనేది కొంత వేరేగా పోతుంది అని చెప్పి డాక్టర్ గారికి కో సిగ్నేటర్ గా డాక్టర్ పెట్టారు మేడం. మీ అటువంటి మళ్ళీ లేట్ అవుతుంది కదా డాక్టర్ దగ్గర ఏమైనా ఖర్చు పెట్టారు
ఇది విలేజ్ మీకు ఏం ఉండదు నేను కాదండి, అది స్టేట్ నేను పెట్టింది కాదు. అంటే మనం ఈ మీటింగ్ నుంచి పైకి చెప్తాం ఇట్లా బాగాలేదు డైరెక్ట్ చేయడమే బెటర్ అని, ఎందుకంటే గ్రామ జీవనంటే హెల్త్ సంఘం ఎంపీపీ డాక్టర్ కావాలని చేయకపోవడం అనేది తప్పు, అది అట్లా అలిగేషన్ వద్దు కానీ వారు చెప్తా ఉన్నారు కదా స్టేట్ లో మార్చింది అని, ఒక ఏం మారిందో కనుక్కుందాం మళ్ళీ ఒకవేళ రిపోర్ట్ చేయగలిగితే చేద్దాం. అదే కానీ 10,000 హెల్త్ కమిటీకి వెళ్ళడం కరెక్ట్, అంటే ట్రూ ఎంపీపీ ఇచ్చిన ఇబ్బంది లేదు హెల్త్ కమిటీకి దానికి లక్ష నుంచి 2 లక్షల దాకా పండుతుంది. దానికి ఎంపీపీ ఇంత డాక్టర్ జయంతులు ఉండే, అది ఇప్పుడు సింగిల్ డాక్టర్ కానీ వాళ్ళు ఏ ఖర్చు చేసిన తీర్మానం ఆ కమిటీ తీర్మానం మీద ఖర్చు చేయరాదు. ఒకవేళ జడ్పీటీసీ ఎంఆర్ఓ ఎంపీడీఓ సర్పంచ్ అందరు మెంబర్స్ ఆ సమానం మీరే కాబట్టి మీటింగ్ మీటింగ్ ఒక రోజు తెలుసుకుంటున్నారు వచ్చి టైం తీసుకున్న తర్వాత చేస్తున్నాం దేగాలు చేసాం ప్రతిసారి రెగ్యులర్ అయిపోయింది. ఒక సీరియస్ విషయం ఏంటంటే మీటింగ్ పెట్టుకున్నప్పుడు నేను మొన్న లాస్ట్ టైం కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది, సబ్ కలెక్టర్ గారితో పెట్టుకున్నాం, మండల స్థాయిలో రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం, నేను మన గౌరీశంకర్ అన్న మేమందరం రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం, గంగా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. పెట్టుకుంటే అధికారులు మండల అధికారులు రాలేదు మన రోజు, సో ఐ రిక్వెస్టెడ్ అరే టైం మాది కూడా ముఖ్యమే కదా మేము పెట్టుకుంటే అధికారులు రాలేదు, రానటువంటి వల్ల ఖచ్చితంగా మెమో ఇవ్వండి అని చెప్పినాము. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే హాస్పిటల్ లెవెల్లో ఇప్పుడున్న ఫోకస్ ఇప్పుడున్న ఫండ్స్ ఇదివరకు ఎప్పుడు లేవు, అటువంటి సందర్భంలో రివ్యూ అయితే జరగాలి. ఎంపీపీ గారు గౌరవ సభ్యులు గౌరవ చైర్మన్గా ఉన్నప్పుడు సీరియస్ రివ్యూ జరగాలి. ఒకవేళ డిఎంఎన్హెచ్ఓ గారు లేకపోతే ఆయన ఎవరైతే రాలేకపోతే వాళ్ళ అనుకూలంగా ఉన్న డేట్సే పెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి తిరగాల్సి, అందులో కూడా అనుమానం ఏం లేదు స్టాఫ్ తక్కువ తిరగాల్సి. కానీ ఇప్పటి నుండి మాత్రం మీటింగ్ సీరియస్గా జరగకపోతే దయచేసి మీరు ఇంటర్వ్యూని అవ్వండి, ఇంటర్వ్యూని అవ్వండి. ఒకటి డిఎంఎన్హెచ్ఓ గారు మీరు ఇప్పుడు ఏం చెప్పారు మాకు మాట ఇచ్చారు నెక్స్ట్ టైం అట్లా రాకుండా చేస్తాను, కానీ నెక్స్ట్ మీటింగ్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఇవ్వండి, అందులో వి విల్ మేక్ ష్యూర్ దట్ యు స్టిక్ టు యువర్ అందరికి ఇచ్చాం ప్రతి డిపార్ట్మెంట్కి, తర్వాత కూడా ఎవరు రాలేదు. కాదండి ఒకటి మీరు మండల మీటింగ్ రాక డిస్కషన్ వచ్చింది, మేము ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మండల్ లెవెల్ ఆఫీసర్ రీజనల్ లెవెల్ అంటే వాళ్ళకి వేరే ఉంటాయి కాబట్టి మండల్ లెవెల్ ఆఫీసర్ ఎవరైనా మండల్ జనరల్ బాడీ మీటింగ్కి రాకపోతే మీరు ఇమీడియట్గా జిల్లా పరిషత్ సీఈఓ ఇచ్చే తప్పనిసరిగా మేము వాళ్ళ మీద ఎక్స్ప్లెనేషన్ కార్యక్రమం శాంక్షన్ తీసుకుంటాం. మీరే చెప్తున్నారు కానీ మాకు ప్రాక్టికల్గా మాకు ఎవరు వచ్చింది ఎవరు ఫలాని ఈ రోజు మీటింగ్ అయింది ఫలాని డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఏ ఎలక్షన్కి రాలేదు లేకపోతే మండల మీటింగ్ లో ఎప్పుడో 2-3 నెలల కూడా జిల్లాలో జనరల్ బాడీ అయినప్పుడు ఖచ్చితంగా ప్రతి అధికారి అటెండ్ కావాల్సిన బాధ్యత ఉంది. మీరు అదంతా చెప్పండి సీరియస్ గా తీసుకుంటాం లెవెల్ అంటే వేరే పాసిబుల్ ఉంటే అటెండ్ కావాలి చెప్తున్నాము ఇప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాం కదా మా దగ్గర
రోడ్ పాడైంది, స్లాబ్ పాడైంది అని 2 ఇయర్స్ నుంచి ఆపేశారు. మరి ఇప్పుడు రిపేర్ అయింది కదా సార్, మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంది. సో దీంట్లో మేడం ఈ ఎన్హెచ్ఎం దీనికి ప్రోస్ మేడం 100% రిజిస్ట్రేషన్, 100% ఆరోగ్య అంగన్వాడీ సెంటర్స్ లో ఐఎన్సీ సెటప్స్, ఇన్స్టిట్యూషన్ 100% ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ మేడం. సో ఇవన్నీ ఒక 100% టార్గెట్స్ కింద మేము పెట్టుకోవడం జరిగింది. మనం ఈ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం మేడం ఎంఓడి అనే ప్రోగ్రామ్ మనం చేస్తా ఉన్నాం. ప్రతి పిఎస్సి లో కూడా బ్లాక్ టెక్నీషియన్ లేకుండా మిగతా ట్రైనింగ్స్ కూడా మేము చేస్తా ఉన్నాం మేడం. దాదాపుగా ఒక 8000 కంపెనీస్ ఒక మన ఈచ్ మండలాల వరకు మనం టెస్ట్ చేస్తా ఉన్నాం. సో టు ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ మేడం, దాదాపుగా మనం అనిమియా క్యాటగరైజేషన్ ఒకటి చేస్తా ఉన్నాం మేడం. అండ్ బ్లడ్ గ్రూప్ డీటెయిల్స్ ఏది అని బ్లడ్ గ్రూప్ డీటెయిల్స్ కూడా పెట్టుకొని బ్లడ్ డొనేషన్స్ కూడా చేసుకొని చేస్తా ఉన్నాం. దీని కింద ఇండోర్ బ్లడ్ డొనర్స్ ఒక 800 డొనర్స్ ఉన్నారు మేడం. మొన్న ఒక కేసులో అయితే 52 యూనిట్స్ ఇచ్చారు మేడం. దాదాపుగా మీకు సేవ్ దట్ లైఫ్ అనే ఫోటో కూడా మీకు అక్కడ ఉంది మేడం. సీల్స్ వెళ్ళాడు అసలు మ్యాక్సిమం తయారు డూయింగ్ మేడం. బ్లడ్ డొనర్స్ కూడా గవర్నమెంట్ సైడ్ అండ్ మొన్న 8 కేరోస్ కూడా మీకు అంతా నిజామాబాద్ జిల్లా 4000 యూనిట్స్ ఉంటే 8000 యూనిట్స్ మీకు కలెక్ట్ మేడం. మీకు అంతా ఫస్ట్ టైం సో దిస్ ఇస్ ద బర్త్ ప్లానింగ్ మేడం. సో ఈ బర్త్ ప్లానింగ్ మేము ఏం చేస్తున్నామంటే మేడం, ఈ నెల ఎంతమంది డెలివరీకి ఉన్నారు వాళ్ళంతా ఎక్కడెక్కడ డెలివరీ చేయాలి అంటే డిఫెక్టింగ్ ఆఫ్ ద హైయెస్ట్ కేసెస్ వాళ్ళు పిఎస్సి లో డెలివరీ కావాలా, సిఎస్సి లో డెలివరీ కావాలా, గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ నిజామాబాద్ మెడికల్ కాలేజ్లో కావాలా, హైదరాబాద్ కావాలా అనే ఒక ప్లానింగ్ తోటి మేము చేస్తా ఉన్నాం మేడం. ఇది ఎవ్రీ మంత్ ఇట్ ఇస్ అకరింగ్ ఇన్ పిఎస్సి అండ్ సిఎస్సి లెవెల్ మేడం. సో దిస్ ఇస్ ద డెలివరీ స్టేటస్ మేడం, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ స్లైడ్ మేడం ఇక్కడ. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ స్లైడ్ ఆఫ్ నిజామాబాద్ మన అద్దీట్లో మేడం. ఓవరాల్గా వచ్చి ఇంతకుముందు 17,917 కేసెస్ ఉన్నాయి మేడం. దీంట్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ వచ్చేసి అండ్ యావరేజ్గా 8 మంత్ డెలివరీస్ వచ్చేసి 58% గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్, ప్రైవేట్ డెలివరీస్ 42% మేడం. అండ్ వేరియస్ కమింగ్ ఫర్ నవంబర్ గవర్నమెంట్ డెలివరీస్ 60% అండ్ ప్రైవేట్ డెలివరీస్ 40% మేడం. సో దీంట్లో ఈ నెక్స్ట్ లైన్. సో ఇది కేసీఆర్ కిట్ ఎక్కడండి మీరు ఒక్కసారి నేను ఈ టాపిక్ వచ్చాను మీకు ఈ ఆన్సర్స్ అని ఇస్తాను. ఇక్కడ ఒకటి 2 ఉన్నాయి. సో కేసీఆర్ కిట్ డెవలప్ చేసిన తర్వాత మేడం మన ఓవరాల్ మన నిజామాబాద్ జిల్లా లోపల 48% నుంచి 60% డెలివరీ చేయడం జరిగింది మేడం. ఇది 12% ఇంప్రూవ్మెంట్ ఇన్ గవర్నమెంట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మేడం. సో ఈ రోజు వరకు కేసీఆర్ కిట్ ద్వారా 6 crores 41 lakhs అమౌంట్ మనం ఇచ్చాం. నెక్స్ట్ లైన్ 6 crores 41 lakhs అమౌంట్ మనం పే చేయడం జరిగింది మేడం. ఇంతవరకు నిజామాబాద్ జిల్లా లోపల స్టిల్ కొన్ని గవర్నమెంట్ కొన్ని 20 డేస్ పెండింగ్ ఉంటాయి అండ్ కొన్ని ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. బట్ ఓవరాల్ మా అమౌంట్ మాత్రం 6 crores 41 lakhs ఉంది మేడం. సో ఈ మధ్యలో మేడం అండ్ మెటనల్ డెత్స్. సో మేడం మెటనల్ డెత్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ ఇయర్ మెటనల్ డెత్స్ మేడం 24 మెటనల్ డెత్స్ ఉన్నాయి మేడం లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఇంకా ఓన్లీ మెటనల్ డెత్స్ ఆర్ 77 మేడం. అండ్ పర్సంటేజ్ వచ్చి ఎంఎంఆర్ వచ్చి 39.08% ఉంది మేడం. ఇన్ఫాంట్ డెత్స్ వచ్చి 2019 మేడం 11.22 ఉంది మేడం. సో అదర్ నేషనల్ ప్రోగ్రామ్స్ కింద టీపీ మేడం 70% కింద మేము అచీవ్ చేయగలం. ఇట్ వాజ్ లాస్ట్ ఇయర్ 52% ఉంది మేడం. ఇన్ఫాంట్ డెత్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఉంది మేడం చెప్తాను. సో ఈ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద మేడం ఓవరాల్గా వచ్చి మనకు డెలివరీస్ వచ్చి 18 మనకు 20 మనకు టార్గెట్ వచ్చి 18 మేడం, 20 డెలివరీస్ చేశాము. దీంట్లో పిల్లలకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది మేడం. ఎక్సెప్ట్ 1 చైల్డ్ ఆల్ చైల్డ్ ఆర్ హెచ్ఐవి పాజిటివ్ ఫ్రీ మేడం. అంటే 18 వరకు మనం ఫాలో చేశాము. సో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ మేడం లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 68% మేడం. అండ్ ఇప్పటికి వచ్చేసరికి నా వీఆర్ కమింగ్ ఫర్ 85% మేడం ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ వచ్చేసి. అండ్ ఎంఆర్ వ్యాక్సిన్ రీసెంట్ జరిగింది మేడం. దాంట్లో మన అచీవ్మెంట్ 99.68% మేడం. ఓవరాల్ ఇన్ తెలంగాణ డిస్ట్రిక్ట్ విష్ణుత్వం థర్డ్ పొజిషన్ మేడం. సో ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం మేడం దీని కింద ఒక నిమిషం అంటే ఇంకా కొన్ని పేమెంట్స్ లో కొంత మేడం ఈ పేమెంట్స్ లో కొంత మన దగ్గర నుంచి అప్లోడింగ్ లో పెండింగ్ ఉంది. డెలివరీస్ అండ్ ఏఎంసీస్ అయ్యే మనకు ఎక్కువ అవుతున్నాయి మేడం.
అండ్ దీంట్లో ఏంటంటే కొంచెం డిలే జరిగింది, కొంత కన్ఫ్యూజన్ ఏమొచ్చిందంటే ఓన్లీ తెలంగాణ సంబరాల తర్వాత అంటే మనం అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మనం 2% మనకు తీసుకోవాలా లేకుంటే మొత్తం తీసుకోవాలనేది ఒక డౌట్లో ఉండింది స్టాఫ్. దాన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత ఇంతకుముందు నుంచి ఉన్నా కూడా మనం ఇవ్వచ్చు అనేది ఒకటి వచ్చింది మేడం. దాంతో అంటే కొన్ని ప్రైవేట్ మన మానిటరింగ్ ఏముండదా? కొంచెం ఒక దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక స్టేటస్ ఏం చేశాం మేడం, అంటే గోదాన్ ఆర్బో నిజామాబాద్ హౌస్ లలో అండ్ పిఎస్ఎల్లో కూడా డైలీ ఇమ్యునైజేషన్ అనేది ఒకటి తీసుకున్నాం మేడం. అది త్వరలోనే మన వ్యాక్సినేషన్ తోటి ఇంప్రూవ్ అవుతుందని చెప్పి పెట్టుకున్నాం మేడం. నెక్స్ట్ కమింగ్ 3 మంత్స్ లోపల రిజల్ట్ అవుతూ 100% మేడం. ఇప్పుడు మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో డబుల్ డోస్ అంటే 0 డోస్ అంటే బీసీజీ, హెపటైటిస్ బి అండ్ పోలియో ఇస్తాం మేడం. దీంట్లో మనకు బీసీజీ 0 మనకు పోలియో మాత్రం ప్రైవేట్ లో కూడా ఇస్తారు మేడం. హెపటైటిస్ బి అనేది ప్రైవేట్ వాళ్ళు వాళ్ళది ఏంటంటే షెడ్యూల్ డిఫరెంట్ మేడం, మన షెడ్యూల్ డిఫరెంట్. దాంతో ఏమవుతుందంటే 0 డోస్ ఇమ్యునైజేషన్ చూపించిన లోపల డిఫరెంట్ వస్తుంది మేడం. ఇక్కడ హెపటైటిస్ బి విదిన్ 24 అవర్స్ ఇవ్వాలి, వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు హెపటైటిస్ బి ఇవ్వరు మేడం. మన గవర్నమెంట్ ఆసుపత్రిలో మాత్రమే మనం హెపటైటిస్ బి ఇస్తాం. అయితే వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ షెడ్యూల్ లో ఇవ్వండి మేడం. నిజామాబాద్, బోధన్ అండ్ ఆర్మూర్ ఈ 3 టౌన్ లలో ప్రైవేట్ ఎక్కున్నాయి కాబట్టి ఏం ప్లాన్ చేస్తున్నామంటే గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్ లో, బోధన్ లో, ఆర్మూర్ లో డైలీ ఇమ్యునైజేషన్ స్టార్ట్ చేశాం మేడం. సో ప్రైవేట్ వాళ్ళు డెలివరీ అయినా సరే విత్ ఇన్ 24 అవర్స్ మా దగ్గర వస్తే కనుక మేము ఇమ్యునైజేషన్ చేస్తాము. అంటే వాళ్ళు 30,000 తీసుకుంటారు, మనం వాళ్ళ టీకా ఇస్తాం. అయితే ఇది ఎక్కడ చూడండి, అంటే వీళ్ళు ఇండియన్ అకాడమీ యొక్క పీడియాట్రిషియన్స్ వాళ్ళు సార్ ఏమంటున్నారంటే దీంట్లో ఇది మేము 0 డోస్ హెపటైటిస్ బి మా దగ్గర లేదు అని చెప్తా ఉన్నారు. కానీ బట్ నౌ వి విల్ ఇన్స్ట్రక్ట్ దెం ఆల్ ద ప్రైవేట్ నర్సులు ఇన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే వాళ్ళ లెక్క ప్రకారం ఏమంటారంటే 0 డోస్ అవసరం లేదు అని అంటారు. నేను డిస్కస్ చేశాను అక్కడ పీడియాట్రిషియన్స్ అంటే దీంట్లో సార్ మన గవర్నమెంట్ షెడ్యూల్ లో ఉంది. అంటే దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి సార్, దాంట్లో డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి. నేను డిస్కస్ చేయడం జరిగింది మేడం, వాళ్ళని ఇప్పటి నుంచి ఇన్స్ట్రక్ట్ చేయడం చేస్తాం మేడం. కాదండి మాకు ఇవన్నీ డిసైడ్ చేసినప్పుడు కొంత ఆలోచించి చేస్తుంటాం కదా, అదే ప్రైవేట్ వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి కదా. వేరే ఏమంటలే అది వినండి, మొదటి దఫ ఓకే హెపటైటిస్ బి మిస్సింగ్ అనేది మనకు అర్థమైంది ఇప్పుడు మీరు చెప్తే. మరి 2వ దఫ 3వ దఫ 4వ దఫ ఇచ్చేదాంట్లో మీరు అంత గుడ్డిగట్లా చెప్తున్నారు. ఇక్కడ వరకు నేను అడిగే వరకు మీరు ఇంతవరకు చెప్పలేదు. నాకు ఒక పని చేయండి, ప్రైవేట్ వాళ్ళు ఏమి ఇస్తున్నారో ఇమ్యునైజేషన్ షెడ్యూల్ మనం ఏమి ఇస్తున్నాము 2 కంపారిటివ్ స్టడీ నెక్స్ట్ మీటింగ్ లో చెప్పండి. కైండ్లీ హోల్డ్ ఎ మీటింగ్ విత్ ఆల్ ద డాక్టర్స్. థ్యాంక్ యూ. చెప్తున్నారు మనం ఒక 24 అవర్స్ లో వస్తే ఎవరొచ్చిన ఇస్తామని చెప్తున్నారు. సో గవర్నమెంట్ మన బాధ్యత మనం ఇస్తాం ఎవరొచ్చిన. వాళ్ళు అది డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళు ఇవ్వాలి కదా, మళ్ళీ పేషెంట్ ఇన్కన్వీనియన్స్ అడిపోయి ఇటుపోయి రావాలి అంతకు మించి ఏమన్నట్లే.
ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ చిల్డ్రన్. ఎంపీపీ గారు చెప్పినప్పుడు చెప్పినట్టు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, అందరికీ తెలియదు, వాళ్ళు ఇచ్చిన 2 మందులే సరిపోతాయి అనుకుంటారు. మన బాధ్యత ఉండదు కదండి. నెక్స్ట్ టైం కొద్ది కంపారిటివ్ చేయండి. ఇంతలో మీటింగ్ పెట్టండి, ఒక సెకండ్ సార్. అక్కడ 4-5 గ్రామాల ప్రజలు ముదప్పలు వెళ్ళవలసి వస్తుంది. అక్కడ మొత్తం లాకేషన్ పబ్లిక్ అక్కడ తిరుమలపల్లి చెప్పింది కదా ఇప్పుడే మొత్తం మూసేసింది అండి. పిహెచ్సి అంతేనా ఇప్పుడు టీకా? ఇప్పుడు 4 ఉంటేనే ఇస్తామని అంటారు, మర కొడతారు టీకా కమ్మ. ఎవరు పిహెచ్సి మన ఊళ్ళల్లో 4 ఉంటేనే ఇస్తాము అని వాళ్ళకి ఇళ్ళతో నన్ను మర కొడతారు. కొన్ని కొన్ని టీకాలకు ఏం చేస్తామంటే కొన్ని రీకన్స్ట్రూట్ పవర్ ఫార్మ్ లో ఉంటాయి, వాటికి రీకన్స్ట్రూట్ చేస్తే ఓన్లీ హవర్స్ 4 గంటల్లో మాత్రమే ఇవ్వాలి. మిగతా టైంలో 4 గంటల పీరియడ్ దాటిందంటే అవ్వడానికి వీలుండదు. ఒకవేళ ఇస్తే కనుక రియాక్షన్స్ వస్తాయి మేడం. అదే ఒకటి బీసీజీ, ఇంకొన్ని బీజిల్స్ అవి పెట్టి ఒకటి క్యాలెండర్ చేసిండు ఎప్పుడు ఏ బిడ్డ పుడుతుంది, ఏ డేట్, ఎవరిని డెలివరీ. సో దాన్ని ఇంకొంచెం ముందుకు చేసి ఎవరెవరికి ఏ టైంలో టీకాలు ఇవ్వాలన్నది కూడా పెడితే ఇది కూడా ఉండదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు 4 ఒకసారి రావాలని 4 అయితే తెలియదు కదా. ఒకటండి ఫైనల్ మీ టార్గెట్ నెక్స్ట్ టైం మనం కలిసేటప్పటికి దయచేసి మనము ఆల్మోస్ట్ బిడ్డ పుట్టినాక 4వ నెల ఫైనల్ పేమెంట్ ఇస్తున్నాం. ఏది 12,000 లేదా ఆడబిడ్డ పుట్టితే 13,000 అన్నది బిడ్డ పుట్టినాక లాస్ట్ అంటే 9+4 ఆల్మోస్ట్ 13 మంత్స్లో మన పేమెంట్ డిస్బర్స్మెంట్ అయిపోతుంది. సో ఈ 13 మంత్స్లో ఇమ్యునైజేషన్ కూడా మెజారిటీ అయిపోతుంది. 9-12 మంత్స్ పైన టాప్ 3 అయితే అయిపోతాయి. అవును. సో నెక్స్ట్ మనం మీటింగ్ కలిసేటప్పటికి ఈ టాప్ 300% వెళ్ళేటట్టు టార్గెట్ పెట్టుకుందామా మనం? Yes, madam. మున్సిపల్ ఇంప్రూవ్ చేసాం మేడం, అంటే కొత్తగా సిద్ధాల సెక్షన్ సైతం చేసాము, నోర్తాడ ఇంప్రూవ్ చేసాం మేడం, బాల్కొండ ఇంప్రూవ్ చేసాం మేడం. సో ఇంకా డిసెంబర్ 11 రోజు స్టార్ట్ నమ్మిపేట లో కూడా సిద్ధాల సెక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం మేడం. నెక్స్ట్ నిజామాబాద్ లో కూడా తమరు ఒకటి ఎంసీఎస్ సెంటర్ అడిగారు, 100 పడకలది ఎంసీఎస్ సెంటర్ గారు అడిగారు, ఆల్రెడీ దాని గురించి సార్ చెప్పారు, అది కూడా అడిగాం మేడం. అది ప్లస్ ఒకటి భీమ్ గల్ అడిగాము, ఇంకొకటి నందిపేట కూడా మేడం. నంది దర్పల్ అంటే భీమ్ గల్ ఏంటంటే మేడం, అక్కడ ఆల్రెడీ ఏంటంటే లంబాడ ఎస్టీ పాపులేషన్ ఎక్కువగా ఉంది మేడం. అది డెవలప్ చేస్తే కనుక శ్రీకొండలో కొత్త ఏరియా ప్లస్ భీమ్ గల్ చెప్పడం జరిగింది మేడం. ఇచ్చాం మెయిన్ రోడ్డుకున్నది మోర్తడి పంపించింది, మా బిందలకు వచ్చింది మోర్తడి వెళ్ళినాము, ఈ తాప వచ్చింది కోడి ఎక్కడికి వచ్చి దయచేసి దృష్టిలో పెట్టుకోండి. రీసెంట్ గా అయితే కాల్ సెంటర్ స్టార్ట్ చేశాం మేడం. రీసెంట్ గా కాల్ సెంటర్ హెల్ప్ డెస్క్ అనేది స్టార్ట్ చేశాము. ఇవి హెల్ప్ డెస్క్ మేడం, వాళ్ళకి అందరికి 4 సెంటర్లలో సెల్ ఫోన్ కాల్ సెంటర్ నంబర్ కాల్ సెంటర్ అంటే 2 నంబర్స్ ఉన్నాయి మేడం, సెల్ ఫోన్ నంబర్స్ ఉన్నాయి, వాళ్ళ డేకి కాల్ చేస్తుంటారు మేడం. ఎవరికి అంటే ఏంటంటే మనం ఇటీ క్యాలెండర్ లో బాగా ప్రెగ్నెంట్ గర్భిణీ స్త్రీలకు కావచ్చు, డెలివరీ అయిన వాళ్ళకి కావచ్చు, యూటిలైజేషన్ కోసం కావచ్చు మేడం. వాళ్ళకి కాల్ చేసి చెప్తారు మీరు అంటే హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తారు మేడం, ఎక్కడికి పోతున్నారు అని అడుగుతారు, ప్లస్ మీ బరువు పెరిగిందా, బీపీ ఎట్లా ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, మా ఆశ వస్తుందా, ఏఎన్ఎం వస్తుందా, డాక్టర్ సరిగ్గా చూస్తున్నారా, మీరు హాస్పిటల్ డెలివరీస్ ఉంది మేడం ఈ మంత్ లో, దాంతో చేపట్టి ఒక 3% డెలివరీస్ పెరగడం కూడా జరిగింది మేడం. కంప్లైంట్స్ వచ్చాయండి, డబ్బులు తీసుకుంటున్నట్టు హాస్పిటల్లో వచ్చాయి మేడం, మాట్లాడుతా ఉన్నాం కూడా. అంటే మీ దృష్టి కూడా అప్పుడు వచ్చింది మేడం, బాగా చర్య అయింది మేడం, ఏ మరి మాత్రం ఏదైతే యాక్షన్ యాక్షన్ లేకుండా మాత్రం వెళ్ళలేదు మేడం. తీసేశారా అబ్బాయిని? Yes, madam.
పబ్లిసిటీ ఇస్తాం సార్, అక్కడ మేము పిఎస్ఎల్ఎఫ్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకు నంబర్ పోతుంది, ఆ నంబర్ ద్వారా కూడా వాళ్ళు సర్వీసెస్ చేస్తా ఉన్నారు, కాన్సెప్ట్ చేశారు చెప్పారు కూడా. టైమ్లీ ఫోన్ సర్వీస్ లాగ్ మేడం. సో మేడం టైమ్లీ ఫోకస్ ఆన్ దిస్ లైన్ మేడం. సో ఇది మీరు ఆ మధ్యలో అడిగారు మేడం, నన్ను మధ్యలో అడగడం జరిగింది. ఐఎంఆర్ ఇంపార్ట్ మోడాలిటీ రేట్ మేడం, ఇది లాస్ట్ ఇయర్ 2016 ఎస్పెషల్లీ డాక్టర్స్ కూడా చాలా ఓపికగా పనిచేస్తూ ఉన్నారు. డెలివరీస్ అన్ని కూడా పెద్ద సంఖ్యలో పెరిగినప్పటికీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. ఒక విషయం మర్చిపోయాను మేడం, మీరు అడిగారు 102 అమ్మఒడి వెహికల్స్, అవి మనకు ఆల్రెడీ మనకు 17 to 18 వెహికల్స్ మనకు ప్లాన్ చేశారు మేడం, మనకు ఇస్తామని చెప్పారు. నిజామాబాద్ జిల్లాకు 17 to 18 వెహికల్స్ మనకు వస్తాయి మేడం. అవన్నీ కూడా కేవలము గర్భిణిస్తులకు తీసుకురావడము, డెలివరీకి తీసుకుపోవడము, వ్యాక్సినేషన్ తీసుకురావడము, ఎస్పెషల్లీ ఫర్ మెటర్నల్ చైల్డ్ సర్వీసెస్ మేడం. మన జిల్లాకు అయితే 17 to 18 వెహికల్స్ ఇస్తామని ప్రామిస్ చేశాడు మేడం. అందుకు మనము గవర్నమెంట్ కు వైద్య ఆరోగ్య శాఖ తరఫున, నిజామాబాద్ తరఫున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం మేడం. అదేవిధంగా ఇంకొక వెహికల్ కూడా వచ్చింది, అది మనకు పోస్ట్ మార్టం తర్వాత వీళ్ళను పంపించడానికి వైకుంఠ యాత్ర కోసం వెహికల్ వచ్చింది, దాని సర్వీసెస్ కూడా యూటిలైజ్ అవుతా ఉన్నాయి మేడం. వైకుంఠ యాత్ర మనకు 2 వెహికల్స్ మేడం, ఇక్కడే మేడం, 2 మెడికల్ కాలేజ్ దగ్గర మేడం. అదేవిధంగా మనకు ఈ మధ్య కాలంలోనే మేడం, మీరు మెడికల్ కాలేజ్లో స్టాఫ్ కొరత ఉందని చెప్పి అనుకోవడం జరిగింది. ఈ మధ్య రిక్రూట్మెంట్ అయింది మేడం, రిక్రూట్మెంట్ కింద 104 స్టాఫ్ నర్సెస్ కోర్సెస్ మన మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది, దాంట్లో 98 మెంబర్స్ జాయిన్ కూడా కావడం జరిగింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ మరి నో ఫెసిల్ ఇవ్వాలి స్టమక్ పెయిన్, దీంట్లో చిన్న సబ్మిషన్ మేడం. అంటే ఇలాంటి కేసుల్లో ఇంతకుముందే కలెక్టర్ గారు ప్రతి స్కూల్కు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మేడం, ఏమన్నా ఉన్నట్టయితే నా దృష్టికి నా నెంబర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఏమున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పాము. అలా ఇచ్చి వాళ్ళని ఇమీడియట్ గా హాస్పిటల్ వచ్చేలా కూడా చేస్తున్నాం మేడం. ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే మేము తీసుకుంటాము. సెకండ్ దీంట్లోనే మేడం, ఒకవేళ ఎంజీఆర్ హాస్పిటల్ అయినా కూడా అక్కడ ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఉన్నాయి, ఒకవేళ ఇఫిటీస్ అపెండిక్స్ ఆ అమౌంట్ కూడా వాళ్ళకు ఆరోగ్యశ్రీ ద్వారా పేమెంట్ జరగడానికి అవకాశం ఉంది, ఆ విధంగా కూడా మనం ప్లాన్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ కింద మనకు వీలు అయిందంటే ఆ ఎంజీఆర్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి వస్తుందండి. ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా సడన్ గా ప్రాబ్లం వస్తుంది, వచ్చినప్పుడు కన్సల్ట్ రెగ్యులర్ తీసుకు ఫోన్ చేస్తారు. ఒకవేళ ఆయన రెస్పాండ్ డిఎంహెచ్ఓ గారు ఉన్న నెంబర్ చేస్తే ఇమీడియట్ గా, లేదా లోకల్ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ మాట్లాడి చేస్తే ఇమీడియట్ గా మనం. ఆ రోజు అంటే ఒక ఆయన ఫోన్ కొట్టారు, అన్ని బీసీలు వచ్చేసారు. నేను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ గత 2 సంవత్సరాలు వచ్చి అమలులో ఉన్నది. దీంట్లో ప్రతిమిత్రం అంటే మనకు 16 ఖరీఫ్ అంటే లాస్ట్ 16 లో మనకు 20 కోట్లు రూపాయలు వచ్చినాయి. దీంట్లో సోయాబీన్ కు 13 కోట్లు, మిగతాది ఇతర పంటలకు వచ్చినాయి. అయితే దీని ఉద్దేశం, ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు మనకు నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉండే, ఆ తర్వాత మడిపడ్ నేషనల్ అగ్రికల్చర్ స్కీమ్ ఉంటే, ఇప్పుడు మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వచ్చింది. దీంట్లో మనము విలేజ్ గ్రామ పంచాయతీ ఒక యూనిట్ గా తీసుకుంటున్నాము. ఒక గ్రామ పంచాయతీలో దాదాపు 8 నుంచి 10 గ్రామ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అని ఉంటాయి. ఇవి ఎలా పనిచేస్తుందంటే, మనకు గ్యారంటీ పనిచేసేది మనకేమవుతుంది స్కీమ్ అందరికి ఆల్మోస్ట్ ఐడియా వస్తుంది అని చెప్పేసి ఏమనుకోవచ్చు. కావాల్సిన డీటెయిల్ ఒకటే ఒకటి, లాస్ట్ టైం ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు గౌరవ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాట్లాడితే ఇన్సూరెన్స్ డబ్బులు రైతులకు వెళ్ళలేదు. మన బ్యాంక్స్ తో ఇబ్బంది లేదు, పోతాయి
మిగతా బ్యాంక్స్ తోనే ఇబ్బంది, అవి పోయినా పోలేదు అంటే మనం చేస్తున్నాం మేడం. మైనారిటీ ఎక్కడ పెండింగ్ అయింది, ఎక్కడైతే అమౌంట్ వచ్చినా బ్యాక్స్ అన్ని కూడా ఇండివిజువల్ అకౌంట్స్ క్రెడిట్. ఓకే, దిస్ వాస్ ఎ మీటింగ్ లైక్ హెల్డ్ లాస్ట్ మంత్ 11th నవంబర్ నైంది, అంటే ఎక్కడ అకౌంట్స్ బ్యాంక్ లో పెండింగ్ అన్ని యాస్ ఆఫ్ నౌ డిస్కస్ ₹25 crores వచ్చినాయి సార్, సోయాబీన్ కి 13 వచ్చింది, మిగతా క్రాప్స్ కి వచ్చినాయి అన్ని ఇంక్లూడ్ చేస్తుంది. ఇంకొక క్వశ్చన్ ఇందాక నేను అడిగినట్టుగా మన దోమకాటుతోని చాలా వరి పంట నష్టం జరిగింది జిల్లా మొత్తం అన్నది జనరల్ గా అందరు కూడా చెప్తున్నటువంటి విషయం. అట్లానే ఈల్డ్ తగ్గింది అంటే కష్టం అంటే మొత్తానికే పంట విజిబుల్ గా మనకు నష్టపోకపోయినా కూడా ఈల్డ్ అన్నది 50% తగ్గింది అన్నది అందరు రైతులు చెప్తున్నటువంటి విషయం. మరి అసలు దాని మీద మన డిపార్ట్మెంట్ నుంచి మన కనీసం సర్వే చేసామా, ముందుకు వెళ్ళామా, ఏం జరిగింది, ఈసారి ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళు మీతో పాటు వచ్చారా, గ్రౌండ్ లెవెల్లో సర్వే జరిగిందా లేదా? ఎస్ మేడం, డెఫినెట్ గా క్లెయిమ్స్ వస్తాయి, అన్ప్రెసిడెంట్ మేడం. గ్యారంటీడ్ ఎయిడ్ మైనస్ యాక్చువల్ ఎయిడ్ డివైడెడ్ బై గ్యారంటీడ్ ఎయిడ్ ఇంటూ సమ్ అజ్యూడ్ అని ఉంది. సపోజ్ లాస్ట్ ఇయర్ మనకు 20 క్వింటల్స్ వస్తే అయితే ఇప్పుడు టెన్ ఎక్స్పెరిమెంట్స్ చేసినాం, ఇంతకుముందు మండలం మీదనే 8 చేసేది, గ్రౌండ్ రియాలిటీ రిఫ్లెక్ట్ కాకపోయేది. ఇప్పుడు మనం దాదాపు ఒక మండలంలో 100 CC ఎక్స్పెరిమెంట్ చేసి యాక్చువల్ ఎయిడ్ ఎంత వచ్చింది అనేది ఎస్టిమేట్ చేసినాము. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మళ్ళీ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ చోళ మండలం ఇన్సూరెన్స్ వాళ్ళతో కీన్లీ పోయి ఎక్స్పెరిమెంట్ చేసి వీడియోగ్రఫీ చేసి కూడా అన్ని ఆన్లైన్ లో పంపించినాము. దోమకాటు అంతా ఎక్స్ప్లెయినా అంటే ఏ రీజన్ వల్ల ఈల్డ్ తగ్గినా మనకు బెనిఫిట్ అవకాశం ఇస్తాను ఒక నిమిషం వారు చెప్పినాక మీరు మాట్లాడతారు. ఈ ఇన్సూరెన్స్ లో ఏ కారణం వల్ల అయినా ఈల్డ్ తగ్గినా మనకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది, దోమకోటు వల్ల తగ్గినా వస్తుంది, మన అతివృష్టి అనావృష్టి ఏమున్నా ఈల్డ్ తగ్గితే వస్తుంది. కాబట్టి మనం గ్రామ పంచాయత్ పది ఎక్స్పెరిమెంట్స్ చేసినాం కాబట్టి మనం చాలా దగ్గరకు పోయినాం. ఇంతకు ముందు మనము మండలంలో 8 ఎక్స్పెరిమెంట్స్ చేసేది, ఎక్స్పెరిమెంట్ అంటే ఈల్డ్ ఎంత తగ్గింది అని గుర్తించడానికి. ఇప్పుడు సిపిఓ గారి దగ్గర కలెక్ట్ చేస్తున్నాం సార్, ఇప్పుడు కూడా హార్వెస్టింగ్ జరుగుతుంది. దయచేసి మనకు నార్మల్ ఎయిడ్ 20 క్వింటల్స్ పర్ ఎకర్, ఇప్పుడు 10 క్వింటల్స్ వచ్చింది అనుకోండి, 20 - 10 / 20 × 28,000 రూపీస్ అంటే ఎకరానికి 14,000 రావచ్చు అని నా అంచనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చెప్తున్నాను. నాట్ ఓన్లీ తోమాకోట్ ఈల్డ్ ఏ కారణం మన తగ్గినా వస్తుంది దాంట్లో, అదే చెప్తున్నాను. మన డిస్ట్రిక్ట్ అవరేజ్ 20 క్వింటల్, ఈసారి అవరేజ్ 10 to 12 క్వింటల్స్ వస్తున్నది. 20 - 10 / 20 × 28,000 అంటే క్రాప్ లోన్ తీసుకున్నారు రైతులు పర్ ఎకర్. అలా కాలిక్యులేట్ చేసి చేసిన కార్యాచరణ ప్రజలకు ఒక భరోసా ఇచ్చే విధంగా ఉండాలి కదా. ఇంతకు ముందు నేను అడిగినప్పుడు కూడా మీరు పెద్దగా మన జిల్లా నుండి మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి తగ్గినాయని. సో మీరు స్పష్టంగా మీ ఏఓలు ఎక్కడెక్కడ తిట్టారు, ఏం జరిగింది, ఎవరిని వాడుతున్నారు ఈ మొత్తం మీరు ఎక్స్టెన్షన్ లో కార్యక్రమంలో అన్నది ఒక్కసారి మా ప్రజాప్రతినిధులు చెప్తే, మార్కెట్ కమిటీ చైర్మన్ అందరూ ఉన్నారు, అందరం కూడా ఉన్నాం కాబట్టి వి కెన్ టెల్ పీపుల్, రైతులకు చెప్పి భరోసా ఇవ్వచ్చు. ఇది ఒక్కటి చెప్పనా చెప్పినాక నెక్స్ట్ టాపిక్ మీకు అవకాశం. అయితే మనకు చాలా ఎక్కువ 103 క్లస్టర్స్ చేసి 103 AEOs లో 90 AEOs పనిచేస్తున్నారు. అదేగాక మనకు మండలంలో అగ్రికల్చర్ స్టాటిస్టిక్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ రెవెన్యూ తహసీల్దార్ ఉద్యోగాల దగ్గర పనిచేస్తారు. అవే కాక మనకు ప్రైవేట్ అవుట్సోర్సింగ్ మీద కూడా కలెక్టర్ గారి అనుమతితోనే సిపిఓ గారు రిక్రూట్ చేసుకొని ప్రతి మండలంలో దాదాపు 90 నుంచి 100 వరకు మనం క్రాప్ ఎక్స్పెరిమెంట్ చేసినాము, డాక్యుమెంటేషన్ చేసినాము, లాటిట్యూడ్ లాటిట్యూడ్ కూడా చేసినాము, ఆన్లైన్లో మనము వీడియోగ్రఫీ చేసింది కూడా అప్లోడ్ చేసినాము. ఈ రెవెన్యూ అగ్రికల్చర్ అండ్ చోళమండలం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా మా వెంబడే ఉన్నారు. ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేది చాలా పారదర్శకంగా అందరి సమీక్షంలో చేసి
దాంట్లో సైంటిఫిక్ గా అప్రోచ్ కూడా చేస్తున్నాం. ఫస్ట్ టైం మనం ల్యాండ్ లాట్ రికార్డ్ చేస్తూ అప్పుడు దాంట్లో స్పాట్ నుంచి ఏ స్పాట్ ఏ లాంగిట్యూడ్ ఏ లాంగిట్యూడ్ దగ్గర ఎక్స్పెరిమెంట్ చేస్తూ మన ఇది అప్లోడ్ కూడా చేస్తాం. ఎవ్రీథింగ్ వెల్ డన్ వెరీ ఇన్ వెరీ ట్రాన్స్పరెంట్ వే అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ టైమ్ అరౌండ్ వీల్ గెట్ ఎవ్రీథింగ్ ఆన్లైన్ అప్లోడ్ చేస్తున్నాం. అదే సార్ ఎక్స్పెరిమెంట్ 5x5 లో చేసేస్తున్నాం సార్, చేసేసి 8x160 చేస్తాం సార్. ₹240,000 ఉన్నాం ఖరీఫ్ లో. ఇవన్నీ నేను చెప్పింది ఫస్ట్ టైం మనం ఇంట్రొడ్యూస్ చేస్తాము. ప్రాపర్టీ ఎక్స్పెరిమెంట్ మీరు కమిషనర్ రేట్ పంపిస్ చేశారా అంటే మటుకు సిపిఓ ఆఫీస్ లో కంపైల్ చేసి కలెక్టర్ గారి అప్రూవల్ తోని డైరెక్టరేట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్ కి పంపిస్తాము. అక్కడ నుంచి ఇవ్వండి సార్, ఇప్పుడు ఇప్పుడు హార్వెస్టింగ్ ఇంకా హార్వెస్టింగ్ కంప్లీట్ కాలేదు టోటల్ డిస్ట్రిక్ట్ కొంచెం కొంచెం ఏరియాలో మై సీరియస్ కన్సర్న్ అండ్ ఎక్స్ప్రెసింగ్ కలెక్టర్. ఇంకొకటి మనం ఇన్సూర్ చేస్తాం, ఈసారి సెలెక్ట్ అయిన ఇన్సూరెన్స్ మన కమిషనరేట్ నుండి చోళమండలం ఇన్సూరెన్స్ కంపెనీకి ఎప్పుడైతే డేట్ అవుతుందో అప్పటి నుండి 3rd week లో కూడా మనకు క్లెయిమ్ సెటిల్మెంట్ అవ్వాలి. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేర్ అగ్రిమెంట్ అండ్ దే ఆర్ ఎంట్రీ మీటర్ అగ్రిమెంట్ విత్ గవర్నమెంట్. మనం అది కనుక చేయగలిగితే అది రికార్డ్ అవుతుంది రైతులకు. ఎందుకంటే ఒక నమ్మకం పోయింది, అసలు ప్రీమియం కడుతున్నాం కానీ ఇన్సూరెన్స్ రాదు లైఫ్లో అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చి చాలా మంది అసలు నాకు ఉద్యోగం ఇన్సూరెన్స్ అనేటట్టు వచ్చింది. కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ వీరి దగ్గర నుంచి ఎంత తొందరగా డేటా పోతుందో, ఆ కమిషనరేట్ దగ్గర నుంచి క్లియర్ అని చెప్పడానికి వస్తుందో, అప్పటి నుండి 3rd week వీ షుడ్ గెట్ ద మనీ. అండ్ మనీ వచ్చిన తర్వాత బ్యాంకర్స్తో కూడా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చిన వెంటనే 1-3 డేస్లో వెళ్ళిపోవచ్చండి, రైతు అంతకన్నా ఉంచుకోవాల్సిన అవసరం మీకు ఉండదు. అంటే అన్ని చోట్ల జరుగుతుంది, నిన్న అక్కడ రివ్యూ చేస్తే కూడా 4 రోజులు పెట్టుకున్నారు 50 కోట్లు వచ్చిన ఇన్సూరెన్స్ క్లెయిమ్, 4 రోజుల నుంచి బ్యాంక్ వాళ్ళు పంపట్లేదు. సో మేము ఆ ప్రాబ్లమ్ ఫోర్సీ చేసి మీకు చెప్తా ఉన్నాం, దట్ ఇస్ కరెక్ట్ గా మీరు కొంత ఇందులో ప్రతి స్టెప్లో మీరు శ్రద్ధ వహిస్తే అయిపోతాం. ఒక నిమిషం ఏమో అడిగినా. నమస్కారం మేడం, ఏదైతే మొన్న వర్షాల వల్ల కింద మరి పడిపోయిందో దానికి వచ్చి సర్వే చేశారు తప్ప, అంటే బ్యాంకర్స్ కానీ ఇన్సూరెన్స్ వర్క్స్ కానీ మన అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఈ దోమపోటు వచ్చిన తర్వాత ఎవరు వచ్చి ఇంకా చేయలేదు మేడం. ఎక్కడ ఏ పొడం కట్టిన ఇక్కడ తిరగలేదు. పైగా దానికి కూడా ఏమైందంటే వర్షానికి పడిపోయిన దానికి మేము బాధ్యం కాదు అన్నట్టే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు క్రాప్ లోన్ తీసుకున్నారు, ప్రతి ఒక్క రైతు కనీసం ఇప్పటి వరకు క్రాప్ లోన్ ద్వారా రైతుకు మాఫీ ఇచ్చిన పరిస్థితి ఇన్సూరెన్స్ ఎప్పుడు రాలేదు మేడం. గవర్నమెంట్ ద్వారా తప్ప మీ దోమపోటు రిక్వైర్ చేయలేదు మేడం. ఎవరు రిక్వైర్ చేయాలి, బ్యాంకర్స్ కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు అన్ని గ్రామాల దోమపోటు వచ్చింది, అన్ని గ్రామాల మ్యాక్సిమం మన దగ్గర సిద్ధం అయిపోవడానికి దగ్గరికి వచ్చింది. మా వర్ణి మండలంలో మేడం మొత్తం టోటల్ అయిపోయి మళ్ళీ పుట్టాలు వేయడం జరిగింది. నాకు స్టార్ట్ చేసి చాలా రైతులు చాలా దోమపోటు ద్వారా చాలా దెబ్బతిన్నారు. ఒక్కొక్క కనీసం 7 వేలు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది ఒక్క దోమపోటు రోగానికి మాత్రం. దానికి మాత్రం ఇంక్లీర్ ఎవరు చేయలేదు సార్. ఇన్సూరెన్స్ కూడా దయచేసి ఈ వచ్చే ఈ రోగాలకు కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తే బాగుంటుంది. ఎందుకంటే వడగ వాళ్ళు ఏం చెప్తారంటే ప్రకృతి వైపరీత్యాలు దాని వల్ల అయితేనే ఇస్తాము, ఎందుకంటే అయిపోమన్నట్టు రైతు నష్టపోయినట్టే కదా. ఇన్సూరెన్స్ ఫార్మర్ యూనిట్ గా తీసుకుంటే దానివల్ల ఇప్పుడు ఒక గ్రామం మొత్తము ఎవరేజ్ తీసినాము, ఆ ఎవరేజ్ ప్రకారం ఇన్సూరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని జేడీఏ గారు ఎట్లయితే అంటున్నారు, అది అది పాసిబుల్ అయ్యే విషయం సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ అండి. మనం ట్రై చేసినాము కానీ ఫార్మర్ అయితే ఏమి చేయాలని అందరం అడిగినాము, సర్వే చేశారు కదా. అప్పుడు సర్వే ఏదైతే పొలం అడ్డం పడ్డప్పుడు సర్వే చేయడానికి అది సర్వే చేస్తే రెవెన్యూ వాళ్ళు సహకరించలేదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళే చేశారు మేడం. అయితే వాళ్ళు కొద్ది మంది మట్టికి రాసి పంపారు, నిజంగా నష్టపోయి
ఉన్న వాళ్ళు ఉంటే గ్రామ సభలో అయితే ఏమన్నారంటే ఎవరైతే నష్టపోయిందని బిఏగా వాళ్ళు చేశారో ఏ గ్రామం ఉంటే ఆ గ్రామ పంచాయతీలో ఒక లిస్ట్ అక్కిస్తే ఎవరన్నా మా పేరు దాంట్లో యాడ్ కాలేదు అంటే వాళ్ళు వచ్చి రాయించుకుంటారు. అట్లాగే డబ్బులు రిటర్న్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి తెలియక కొద్ది మంది డబ్బులు రిటర్న్ పోయింది. అట్లా కాకుండా రిటర్న్ వచ్చినన్నా కానీ సర్వే చేసినా కానీ అగ్రికల్చర్ వాళ్ళు వాళ్ళ గ్రామ పంచాయతీలో ఒక లిస్ట్ అనేది అప్పిస్తే రైతులు నిజంగా తెలుసుకోగలుగుతారు, వాళ్ళని అప్రోచ్ అవ్వగలుగుతారు అనేది. మనం ఫార్మర్స్కి ఇవ్వలేకపోతున్నాం. అంటే మేడం అన్నట్టు ఏదైనా అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ఫార్మర్ వరకు మెసేజ్ వెళ్ళలేదు. ఆ గ్రామాలలో ఏ ఫార్మర్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేవు, వాళ్ళ ఇప్పటికీ ఆగి ఉన్నాయన్న మెసేజ్ వెళ్ళాలంటే రెవెన్యూ వాళ్ళకు కూడా కోఆపరేట్ చేయాలని అంటున్నాను. వాళ్ళ దగ్గర ఉన్నారు కదా విఆర్ఎస్ ఉన్నారు చాలా. ఇప్పుడు మనం ఒకటి మొన్న మీరు పొలం రావాల్సిన డ్యామేజ్ అయితే జరగలేదు కాబట్టి పెద్ద దాన్ని మనం ఏమి తీసుకోలేదు. తర్వాత మీరు ఇన్పుట్ సబ్సిడీ అనేది అది మనకి ఇన్పుట్ సబ్సిడీ అలాగే డిస్కస్ చేసినట్లయితే ఎక్కడ అకౌంట్ ఎక్కడ అందిస్తున్నట్టు ఉంది, కొన్ని ఐఎఫ్ఎస్సి కోడ్ లేదని అవన్నీ కూడా లిస్టు తయారు చేసి గ్రామ పంచాయతీల మీద తయారు చేసి వేస్తారు త్వరలోను. అది ఆల్రెడీ మనం ఫస్ట్కే చెప్తాను, అన్నీ రాసుకుంటున్నాను సార్ సమాధానం అందజేస్తాం. అట్లాంటి ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ ఉందో మనం క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు రెన్యువల్ చేసుకుంటే యాక్టివేట్ అవుతుంది. ఒక చాలా మంది రైతులకు అట్లా చేయకుండా డీడీ కట్టుకున్నా కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఓకే అవుతుంది అనేది తెలియదు సార్. అది చాలా మటుకు తర్వాత తెలిసింది, రైతులు చాలా మంది అడిగారు. పంట నష్టానికి ఇన్సూరెన్స్ కి ఎంత అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ డీడీ కట్టినా గానీ ఇన్సూరెన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. అది చాలా మంది రైతులకు తెలియలేదు ఇన్ టైమ్ లో తెలియలేదు. సార్ మీరు అన్ని అయిపోయినాక చెప్తారు సార్, ఇన్ టైమ్ లో చెప్తే రికార్డ్ చేస్తున్నాము. ఆ రీల్డ్ ఎంత తగ్గిందో అంత నష్టపరిహారం వస్తుంది. ఏ కారణం కానీ అది జిపిఎస్ కానీ మీకు కరువు కానీ లేకుంటే వర్షాలు కానీ ఇవన్నీ రంజన్ గారు అడిగారు సెకండ్ హ్యాండ్ అంట సార్. ఇంతకు ముందు మనకు బట్టలు ఒక యూనిట్ అని ఒక ఎనిమిది ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఇప్పుడు వరికి గ్రామ పంచాయతీలో 10 ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం ర్యాండమ్ నెంబర్ తీసుకున్నాం. అయితే మనం వాస్తవానికి చాలా దగ్గరగా పోతున్నాం. ఒక గ్రామ పంచాయతీలో 10 ఎక్స్పెరిమెంట్ చేసినాక ఆ గ్రామ పంచాయతీలో ఈల్డ్ ఎంత తగ్గింది అనేది మనం గుర్తిస్తాము. గ్యారంటీడ్ ఈల్డ్ అంటే మనం గత సంవత్సరం 7 సంవత్సరాలు అది యావరేజ్ ఈల్డ్ తీసుకుంటాం, అది గ్యారంటీడ్ ఈల్డ్. ఈ సంవత్సరం ఎంత ఈల్డ్ వచ్చింది ఎంత తగ్గింది అనేది ఫార్ములా పెడతాం. కాబట్టి ఇండివిజువల్ ఫార్మర్ చేస్తే చాలా హ్యాపీ, మేము చాలా కొంటున్నాం అది. కానీ ఇప్పుడు వరి కోసము గ్రామ పంచాయతీలో 10 ఎక్స్పెరిమెంట్స్ వచ్చినాయి కాబట్టి మనం వాస్తవానికి చాలా దగ్గరలో వచ్చినాం గతం కన్నా. ఇంకా అన్నీ ఇచ్చేస్తున్నాం సార్, మేము మండలంలో చూపిస్తాం సార్. అది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు డెఫినెట్ జరుగుతుంది. లేదండి జరిగినాయి, అది రికార్డ్ కూడా అయింది. ఇంతకు ముందు రికార్డ్ రాకపోయేది, ఇప్పుడు రికార్డ్ అయింది. అది స్మార్ట్ ఫోన్ల ద్వారా అప్లోడ్ కూడా అయిపోయింది. ఏది ఇన్సూరెన్స్ పోర్టల్ లో అప్లోడ్ అయిపోయింది అది, దాంట్లో డౌటే లేదు. మేడం గారు అన్నట్లు మేడం లోన్ ఫార్మర్స్ ఉంటే అది మ్యాండేటరీగా లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంక్స్ ప్రీమియం కట్టేస్తారు లోన్ ఫార్మర్స్. నాన్ లోన్ ఫార్మర్స్ కూడా ఒకవేళ లోన్ తీయకుండా కూడా మనకు కావాలంటే డీడీ ద్వారా ఏ బ్యాంకులో కానీ ఏ సొసైటీలో కానీ మేము ప్రీమియం కట్టి ఒక అప్లికేషన్ అప్లోడ్ చేసుకోవచ్చు. నాన్ లోన్ ఫార్మర్స్ మేము జీప్ లో బైక్ పెట్టుకొని ప్రతి మండలంలో తిరిగినాం మేడం, డాక్యుమెంటేషన్స్ ఇది చెప్పుకుంటూ తిరిగినాము. చాలా స్పెషల్ బడ్జెట్ వచ్చింది, నాన్ లోన్ ఫార్మర్స్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనేది ప్రతి గ్రామంలో జీప్ జీప్ పైన బైక్ పెట్టుకుని మొత్తం తిరిగినాం. సెంట్రల్ రోడ్ ఫండ్ కింద గత సంవత్సరంలో ఉన్న ఒక వర్క్ కొద్దిగా ఫారెస్ట్ క్లియరెన్సెస్ వల్ల పెండింగ్ ఉంది, లాస్ట్ ఇయర్ మేము కంప్లీట్ అయ్యాయి మేడం. అమౌంట్ 1 కిలోమీటర్ వరకు పెండింగ్ అది కాకుండా 2017 లేటెస్ట్ ఇయర్ లో పిఎఫ్ సార్ వాటి సజెషన్ ఆఫ్ 3 వర్క్స్ 3 వర్క్లు 3 వర్క్లకి 40 కిలోమీటర్ల లెంగ్త్ ఇంప్రూవ్ చేయాల్సింది వైడనింగ్ సెంట్రల్ రోడ్ ఫండ్ కింద.
year we started it in May, already 16.5 kilometers we have completed. So the first work was the old work, our second the Tarawata next window zone, madam. We have already completed 16.5 kilometers. Balance kuda February 12 kilometers, March 12 kilometers. Work sanctioning madam ee samvatsaram, out of which we have already completed 16 kilometers, balance 24 kilometers inka cheyalsi undi. February lo 12 kilometers, March lo 12 kilometers poorthi chestam. This year we will complete it well within time, because even August data undi vaadu agreement, but we are way ahead of the time. మేడం అవన్నీ పంచాయత్ కార్డు మేడం అది మాది ఇచ్చిన నోట్ ఇక్కడ ఇప్పుడు కూడా రేపు ఫిబ్రవరి మార్చిలో మేము కంప్లీట్ జగన్ పోయింది ఆల్మోస్ట్. తర్వాత నాబార్డులో లాస్ట్ ఇయర్ యాడ్ అబౌట్ 6 వర్క్స్ శాంక్షన్, 6 బ్రిడ్జెస్ ఆర్ శాంక్షన్, ఒక రెండు ల్యాండ్ అక్విజిషన్ వల్ల కొంత ఆటోమేట్ అలైన్మెంట్ వల్ల ఇంకా కొంత అది స్టార్ట్ కాలేదు. మిగతా ఫోన్లో నేను కంప్లీట్ అయింది, రెండు అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ కంప్లీషన్లో ఉన్నాయి. లాస్ట్ మంత్ వన్ స్లాబ్ ఒక దాంట్లో, త్రీ స్లాబ్ ఒక దాంట్లో కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టేజ్ మేడం మేడం అది రెండు ల్యాండ్ తర్వాత ఆల్టర్నేట్ అలైన్మెంట్ రిక్వెస్టెడ్ కొట్టుడు సార్. ఇంకా మాకు హ్యాండ్ ఓవర్ చేసింది సార్, ల్యాండ్ ప్రాసెస్ పోయిందా? రెండు పక్క పక్కనే ఉంటే అక్కడ ఆటోమేటిక్ గా తీర్పుది గివెన్ పర్మిషన్ కదా, కానీ నిజామాబాద్ టౌన్ లో కూడా కేసు పెట్టారు, అది వీలదు కదా? మేడం Nobody is asking us, not we are doing it. But one my sincere request is, chasing a worker damage like the permanent nature of damage. But cement road is empty now. Cement road is empty now. They know that the pipe has to go there. The cement road is done, cement road to follow out without any permission. Any chamber, they never give. Madam, 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 ఖచ్చితంగా వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్ వాట్ దే వాంట్ టు డు. ఒక్క సెకండ్ మనకు ఐడెంటిఫైడ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉంటాయి కదా, ఇంటర్సెక్షన్ మాత్రం రాంగ్ రోడ్ ఆల్సో దే నో వేర్ దే వాంట్ టు గో, దే నో ఐ యామ్ స్టార్టింగ్ మై వర్క్, దే నో ఐ హావ్ గివెన్ దెం ది లిస్ట్ ఆఫ్ వర్క్స్ విచ్ హావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ సైటింగ్. అన్ని ఎప్పుడూ స్టార్టింగ్ ఇచ్చారు మేడం. ఊర్లో సిమెంట్ రోడ్ మేడం, బీటీ రోడ్ అంటే రోడ్ పక్కన వేస్తున్నాం సరే, సిమెంట్ రోడ్ వేసిన తర్వాత సిమెంట్ రోడ్ మొదలు కొట్టారు. దే నథింగ్ ఉంది ఐ కెన్ పెట్టాం మేడం, ఫస్ట్ లోనే లిస్ట్ ఇచ్చాం మేడం. అంటే ఇది ఈ జిల్లా కాకపోయింది, ఇప్పుడు రామారెడ్డిలో నాకు ఫొటోస్ పెట్టారు కాంట్రాక్ట్, నిన్న వైట్ మీ సైడ్ మీద సీసీ రీడ్ అని రెడీ ఉన్నాం, మిషన్ తో పెట్టారు అంతా తో పట్టిపోసారు. ఎవరికి కంప్లైంట్ చేయలేదు పైప్ పైప్ కంప్లైంట్ కంటే అసలు నేను నోబడి ఐడెంటిఫై అవ్వాలి సార్. అందరూ వాటర్ గ్రీడ్ లో నోబడి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీబడీ సార్, మీకు అర్థం కాకుండా సార్. మేడం బ్రిడ్జ్ మీద మీటర్ కాదు, బ్రిడ్జ్ తగ్గించి పైకి వేసారు, బ్రిడ్జ్ పగిలతో ఉంది.
కలెక్టర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్ గా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అయితే దయచేసి పెట్టండి. ఎందుకంటే అర్బాత్ లో కూడా మేము చూస్తున్నాం కదా ఆ సత్య అదేంటి అంటే విజయ్ టాకీస్ ముంగట కూడా ఇంకో అండర్ పాస్ కి మనకు అనుమతి వచ్చింది. ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి దాని వెనకాలంతా తిరిగి పర్మిషన్స్ అన్ని తీసుకొచ్చింది. ఇప్పుడేమో అక్కడ కాంట్రాక్టర్ పనిచేస్తారు ఏమన్నా అంటే అవతల పక్క దవడం స్టార్ట్ చేసింది. సో కంట్రోల్ అన్నది ఖచ్చితంగా దయచేసి మీరే ఒకసారి రివ్యూ చేసి పెట్టాలండి ప్రయారిటీ. ఎందుకంటే ఒక 10 రోజుల్లో టెండర్కి వెళ్తుంది ఇప్పుడు అండర్ పాస్. నిజామాబాద్ ప్రజలకు చాలా అవసరమైనటువంటిది. అది చేయాలంటే ఈయన బయట ఈయన ముందర కూడా అవ్వాలి. ఈ మిషన్ భగీరథ ఆయన ఆ పైప్ వేసుకుంటూ పోతేనే తర్వాత అండర్ పాస్ కట్టొస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అవుతుంది. సో మనం ప్రామిస్ చేసింది జూన్ కల్లా మంచి రోడ్లు ఇస్తామని చెప్పాను. మనకు జూన్ 2018 చాలా ఆవాసాలకు డెడ్ లైన్ కూడా ఉంది మిషన్ భగీరథ. సో కొద్దిగా మీరు టాప్ ప్రయారిటీ మీద ఒక్కసారి పెట్టేస్తే అప్పుడు కానీ ఆర్ఎన్బికి కానీ ఎన్హెచ్తో కానీ ఈ మిగతా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇన్సూరెన్స్ లేకుండా డౌట్ అండి. నాకు ఆర్ఎన్బి వాళ్ళతో చాలా మంది మా ఎమ్మెల్యేస్ కానీ ప్రజాప్రతినిధులు కంప్లైంట్ చేస్తారు. సరే ఆర్ఎన్బి కొత్త రోడ్లు అంటే శాంక్షన్ కావాలి రావాలి. ఆర్ఎన్బిలో రిపేర్స్ ఉంటాయి కదా చిన్నయో పెద్దయో ఎక్కడ చిన్న పుట్టబడ్డ దానికి ఎవరు అడగాలి మేము. ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్ గోదన్ టు సాలూర రోడ్ Thank you.
దాంట్లో 4 రోడ్స్ కంప్లీట్ అయిపోయాయి మేడం. ఒక రోడ్డు అంశాపూర్ వెన్నర్బి వయా దోనికల్ పోచంపల్లి 12.94 కిలోమీటర్స్ ఉంటే 12.59 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది మేడం. దాంట్లో 350 మీటర్స్ పెండింగ్ ఉంది మేడం. ఫార్మర్ దానికి అతని ల్యాండ్ లో నుంచి వెళ్తుందని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళాడు మేడం. మేడం నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మనకు 6 రోడ్స్ శాంక్షన్ అయ్యాయి మేడం, దాంట్లో 4 రోడ్స్ కంప్లీట్ అయిపోయాయి మేడం. అయితే అక్షాపూర్ టు వెన్నెల్పల్లి వయా దోనికల్ పోచంపల్లి అండ్ ధర్మవరం 12.94 కిలోమీటర్స్ లో మనకు 12.59 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది మేడం. దాంట్లో 350 మీటర్స్ పెండింగ్ ఉంది మేడం. ఫార్మర్ ఏంటంటే అతను ల్యాండ్ లో నుంచి వెళ్తుందని చెప్పేసి కోర్టుకి అప్రోచ్ అయ్యాడు మేడం. దాని గురించి ఆ 350 మీటర్స్ పెండింగ్లో ఉంది మేడం, అది డిస్కషన్లో ఉంది. ఇంకోటి మహారాష్ట్ర బోర్డర్ టు నీల వయా కడగా అండ్ కుక్కడగా మేడం. ఇది ఆల్టర్నేట్ టెక్నాలజీ వల్ల కొంచెంలో 2 కిలోమీటర్స్ ఉంది మేడం. అది ఫిబ్రవరి లో చెక్అప్ చేసి కంప్లీట్ చేస్తాం. అది సిమెంట్ స్టెబిలైజేషన్. బ్రిడ్జెస్ మేడం మనకు మొత్తం 7 శాంక్షన్ ఉన్నాయి మేడం నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో. నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో 4, హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో 3 ఉన్నాయి. నిజామాబాద్లో మనకు మహారాష్ట్ర బోర్డర్ నీల, దాని మీద 2 బ్రిడ్జ్లు ఉన్నాయి మేడం. అవన్నీ పియర్స్ అండ్ ఎవర్ట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి మేడం. స్లాబ్లు వేయాలి మేడం, అది మనకు మార్చ్ వరకు కంప్లీట్ అయిపోతాయి మేడం. ఇవన్నీ స్లాబ్స్ 100 మీటర్ స్పాన్ ఉంది మేడం, ఒకటేమో 50 మీటర్ స్పాన్ ఉంది. ఇంకోటి కొలిపా టు కొరటపల్లి వయా కలుగొట్టు కూడా బ్రిడ్జ్ అది ఫౌండేషన్స్ ప్రోగ్రెస్ అదే స్టార్ట్ చేసింది, ఫుట్టింగ్ ప్రోగ్రెస్లో ఉంది మేడం. కళ్యాపూర్ టు రాంపూర్ ఏమో రీసెంట్గా అగ్రిమెంట్ కన్క్లూడ్ అయింది మేడం, అది గ్రౌండ్ చేస్తున్నారు. ఇంకోటి వర్నీలు కొంచెం ఎస్పెషలీ హెల్త్ డిపార్ట్మెంట్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇంక్లూడ్ చేస్తే కంఫర్టబుల్ ఉంటుంది. అది చాలా ఎక్కువ పారామీటర్స్ ఉంటాయి కదా. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ గారు కూడా కొద్దిగా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుల మీద స్పష్టత ఇస్తే మాకు ఒక అవగాహన ఉంటుంది. మిడ్ డే మీల్స్ కూడా మీరు 9వ 10వ తరగతి ఖర్చు కూడా ఇలా కలిపి చూపించారు. 9వ 10వ తరగతికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు డబ్బులు, మనమే ఇస్తాం, కానీ అది కూడా ఇలా కలిపి కాబట్టి అక్కడ తప్పకుండా దయచేసి కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ప్రయత్నం ఈ మీటింగ్ కోసం ఇస్తున్నాము. కూరగాయలు కిరమైనాయి కదా, 12 రూపాయలు ఇస్తున్నారు. నేను ఏం చేయాలా ఇంట్లోనే పెడతాము అన్నాడు. డిఓ గారిని లాస్ట్ టైం అడిగితే విజిట్ చేస్తా అని చెప్పారు, మరి ఎన్ని ఎన్ని దగ్గరకు వచ్చారో నాకు తెలియదు. అమ్మ మన పిల్లలు ఇంత సుగరినారు అన్నాం, వాళ్ళు చూస్తున్నారంటే ఒక్క అయితే ఈ టాపిక్ కరెక్ట్. ఈ టాపిక్ నిన్న జగిత్యాలు వచ్చినప్పుడు ఒకటి అనుకున్నామండి. ఎట్లా అంటే ఆ రుచి లేక పిల్లలు తినడం లేదు. ఒక్క నిమిషం చెప్తున్నాం, అదే సమస్య తెలుసు. దానికి ఏమన్నా అంటే మిడ్ డే మీల్స్ చేసే వాళ్ళందరినీ సార్ ఆల్రెడీ మీరు దయచేసి ఆపాసులా మీరు అప్పుడప్పుడు మత్తి మండల్లా మీరు పోవాలి హాస్టల్లా పిల్లలు తినే టైం అది ఒక్కటి చేస్తారంటే ఒక్కోళ్ళ మిద్దరు పక్కకు ఒలుగుడిన బలపరిచేట్ అయితే ఇది మంచి సొల్యూషన్. నేను చెప్పేది ఇంకొంచెం నాజుగా వేద్దాం అనుకున్నా. ఎట్లా అంటే ఈ మిడ్ డే మీల్స్లో ఉన్నటువంటి వాళ్ళను ఒకసారి పిలిచి ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా వండాలి, కొలతలు ఎట్లా ఉండాలి, ఎందుకంటే ఆ ట్రైనింగ్ లేనటువంటి వాళ్ళు వంట చేస్తే ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ పిల్లలు చాలా చోట్ల వదిలేస్తున్నట్టుగా ఒక 2 టైమ్స్ ట్రైనింగ్ ఇస్తే అండి కొంచెం దారిలో పడతారు. ఎందుకంటే వాళ్ళ కాండోరియం అందుతుంది, 400 600 అందుతుంది. సో దే ఆర్ ఏబుల్ టు
అప్రోడే 1000 ధన్యవాదాలు. గౌరవ ప్రజాప్రతినిధులకు, గౌరవ జిల్లా అధికారులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం. జిల్లా ప్రగతిలో భాగమైనటువంటి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసేటటువంటి ఉద్దేశంతో మరి ఇటువంటి సమావేశాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా రావడం, ఇంత టైం స్పెండ్ చేయడం, చాలా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ సమగ్రంగా నివేదిక ఇవ్వకపోయినప్పటికీ కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు ముందుకు ఇప్పటికీ. బట్ మై రిక్వెస్ట్ ఇన్ ద ఎండింగ్ ఈస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కొద్దిగా ఇప్పుడు ఇమీడియట్ కార్యాచరణ మనకు మీరు ఉంటుంది. మీరు దయచేసి గౌరవ కలెక్టర్ గారు ఆ ఇన్సూరెన్స్ ఆ లోన్ సంబంధించినటువంటి ఆ ప్రాసెస్ కొద్దిగా మీరు హ్యాండ్ హోల్డింగ్ చేస్తే ఇమీడియట్గా మనకు అది మెటీరియలైజ్ అవుతుందండి. అదొకటి ప్రధానమైనది. ఆ తర్వాత రిక్వెస్ట్ ఏంటంటే మార్కెట్ కమిటీ చైర్మన్లు, మార్కెట్ సెక్రటరీలు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు మాత్రం ఉండి మిగతా అధికారులు, మిగతా ప్రజాప్రతినిధులు దయచేసి డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో పాల్గొనడానికి ఇవాళ హెడ్ క్వార్టర్లో అందరి సమక్షంలో ఇవాళ ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో రివ్యూ మీటింగ్ జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వ నిధులు నిజామాబాద్ జిల్లాలో ఎట్లా ఖర్చు అవుతున్నటువంటి అంశం మీద ప్రధానంగా చర్చ సాగింది. ముఖ్యంగా ఈ జిల్లాలో ఉపాధి కల్పించేటటువంటి ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ఏదైతే ఉందో అందులో కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకి కోతలు విధించడం, అదేవిధంగా డబ్బులు కూలీలు పనిచేసినటువంటి వాళ్ళకు 4 నెలలకు ఒకసారి కూడా డబ్బులు విడుదల చేయకపోవడం ఇటువంటి ఇబ్బందుల మీద ప్రధానంగా చర్చ జరిగింది. మహిళా కూలీలు పనిచేసే దగ్గర కూడా ఇదివరకు ఒక ఆయన పెట్టడానికి డబ్బులు ఉండేవి, ఇప్పుడు ఆ ప్రావిజన్ను కూడా మరి కేంద్ర ప్రభుత్వం తీసేసింది. అదేవిధంగా మహిళల కోసం అని చెప్పి మహిళా విద్యా సాధికారిత అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం కేజీబీవీ లాంటి మహిళలకు ఆడబిడ్డలకు చదువు చెప్పేటటువంటి దాన్ని కంప్లీట్గా మరి విస్మరించి మొత్తానికి మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ భారం వేయడం జరిగింది. మోడల్ స్కూల్స్ అని అంతకుముందు పెట్టారు, వాటిని కూడా ఎడ్యుకేషన్ నుంచి కంప్లీట్గా డీలింగ్ చేయడం జరిగింది. ఇట్లా కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకి విద్య మీద పెట్టేటటువంటి డబ్బుల్ని, ఉపాధి హామీ మీద పెట్టేటటువంటి అంశాలని వీటన్నిటిని కూడా తగ్గిస్తూ వెళ్ళడం అన్నది బాధాకరమైనటువంటి అంశం. వీటి మీద ఒక మంచి స్టాండ్ తీసుకోవాలి. అట్లానే మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనేటటువంటి విషయం మీద కూడా మా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా పంపడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంకా కూడా దాని మీద పాజిటివ్గా రియాక్ట్ రాకపోవడం అన్నది చాలా బాధాకరం. దీనివల్ల రైతులు కూడా మరి చాలా బాధపడుతూ ఉన్నారు. అట్లానే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటటువంటి యోజన మరి ఇవాళ గ్రామముఖ యూనిట్గా వరి పంటకు ఇస్తూ ఉన్నారు. కానీ మళ్ళీ ఎప్పుడైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం వెళ్తామో మొత్తం 7 సంవత్సరాలు యావరేజ్ తీసుకొని దాంట్లో 5 సంవత్సరాలు మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి అప్పటి దిగుబడి కన్నా ఇప్పుడు వచ్చినటువంటి దిగుబడి మీది తక్కువ ఉంటేనే పరిహారం ఇస్తామని చెప్పి ఎప్పటికప్పుడు నిరంతరం రైతులను ఇబ్బంది పెట్టేటటువంటి విధానాలతో కేంద్ర ప్రభుత్వం రైతులకి ఆదుకోవడం లేదు. మరి ఆ ఫసల్ బీమా యోజనను కూడా తప్పకుండా మంచి మార్పులు తీసుకొచ్చి ఒక ఊరిని గ్రామాన్ని యూనిట్గా కాకుండా ఒక రైతుని యూనిట్గా మరి చేసినట్టయితేనే రైతులకు త్వరితగతిన ఇన్సూరెన్స్ వస్తుంది. లేకపోతే రైతులు రాను విశ్వాసం కోల్పోయి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడానికి కూడా నిరాకరిస్తున్నటువంటి సందర్భం కనపడతాము. కాబట్టి ఇటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చలతో ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు, వాటి వినియోగం, వీటన్నిటి పట్ల కూడా సమగ్రమైనటువంటి చర్చలు. థ్యాంక్ యూ. జై కళ. ఒకటి ప్రధాన కారణం ఏంటంటే మనము రైతుల మీద పెడుతున్నటువంటి ప్రత్యేక శ్రద్ధతో ఎన్నడూ లేనటువంటి విధంగా దాదాపుగా చాలా పెద్ద అంటే మనము 1000 కోట్లు ఈ 3 సంవత్సరాల్లో కేవలం గోడౌన్స్ మీద ఖర్చు పెట్టడం జరిగింది రాష్ట్రంలో. సో ఇంత పెద్ద ఎత్తున ఒక కమిట్మెంట్ రైతులకు రేట్ రేట్ ఎట్లా ఇప్పించాలి, వచ్చినటువంటి రైతు ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నారు, ఏముండాలి, ఇప్పుడు ఉన్నటువంటి ఏంటి, ఇక ముందు ఉండాల్సినటువంటి ఎత్తుదన్నది ఒక చర్చ. ఇంకొకటి ఏమో ఆల్రెడీ మార్కెట్లకు మీకు వచ్చేటటువంటి ఆదాయం ఏంటి, దాన్ని మీరు ఎట్లా ఖర్చు చేసుకోవడానికి ప్రణాళిక చేశారు, మీ కింద ఉండేటటువంటి ఏరియా మొత్తంలో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ మీరు కోరుకుంటున్నారు,
ప్రభుత్వం నుంచి మీకు అందాల్సిన సహకారం ఏంటని చెప్పినట్టయితే జిల్లా ప్రధాన అధికారి గారు జరిపి చైర్పర్సన్ గారు మేమందరం కూడా మరి ప్రభుత్వానికి తప్పకుండా నివేదించి మీకు కావాల్సినటువంటి ఫర్దర్ అంశాలను కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ వేల్పూర్ ఉన్నారు, వేల్పూర్ మార్కెట్ నుంచి లేదా మీరు సెక్రటరీ మీరు వచ్చారు. సో మీరు స్టేటస్ ఒకసారి చెప్పండి, వేల్పూర్ మార్కెట్ కమిటీ ఏంటి, ఎగ్జాక్ట్లీ స్టేటస్ ఎంత ఉంది, ఏం కావాలి, దీనివల్ల ఇప్పుడు మీకు వేల్పూర్ మార్కెట్ కమిటీకి ఆదాయం ఎంత వస్తుంది అని ఎస్టిమేట్ చేస్తున్నారు మీరు? అభి అభి చారో కథం వాట్ ఈస్ యువర్ ఎక్స్పెండిచర్ యాజ్ ఆన్ డే బోలే సార్ బాబు అందా సార్ పెట్టకుండా మనం అంత పాసిబిలిటీ గవర్నమెంట్ దానివల్ల ఏంటి
ట్రాన్స్పరెంట్ ఉండాలి కదా, అప్లికేషన్ పెట్టుకోవాలంటే నేను పది మంది నేనే పంపిస్తాను, అది ఉండాలి కదా. మార్కెట్ డెవలప్ కావాలనుకుంటే ఇవన్నీ ఆలోచనలు వస్తాయి, దాన్ని డిస్ట్రీ చేద్దాం రెండు ఐదారు లక్షలు వస్తాయి నడుస్తాయి చుట్టాలి అనుకుంటున్నారు. మార్కెట్ సెపరేట్ చేసి పెట్టిందే రైతుల సౌకర్యం కోసం. సో దయచేసి మీరు మార్కెట్ యాక్టివిటీ పెంచితే ఈ గోడౌన్స్ ఫ్రీ చేసుకోవచ్చు, రైతుల పంట పంటలు కూడా పెట్టుకోవచ్చు. అయితే నా కోసం రాయకండి, మీరు ఆలోచన చేయండి. అంటే మీకు మీకు పంట ఎంత వస్తుందో తెలుసా మండలంలో, ఆ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చేటటువంటి పంట ఏంటి, దాని సీజన్ ఏంటి, ఎప్పుడు బిజీ ఉంటుంది ఎప్పుడు ఉండదు, క్రియేట్ చాట్ దెన్ యూ విల్ నో వాట్. ఇట్ ఈస్ నాట్ మై జాబ్, ఇట్ ఈస్ యువర్ జాబ్ టు నెక్స్ట్ మీటింగ్ ఐ విల్ పిన్ యూ ఇఫ్ యూ వాంట్ టు, బట్ ఇట్ ఈస్ యువర్ జాబ్ టు కైండ్ లుక్ ఇన్ ఇట్ అండ్ క్రియేట్ అ ప్లాన్ హౌ టు గో ఫార్వర్డ్. థ్యాంక్ యూ. బెట్ ఎంత కెపాసిటీ 2,600 లేదు మేడం, స్టాక్ పెట్టుకుంటే 6 మంత్స్ నుండి 1 ఇయర్ వరకు స్టాక్ ఉంటుంది. లేదు మేడం, రైతు బంధు మా దగ్గర ఫార్మర్స్ డైరెక్ట్లీ పర్చేజర్స్ కి అమ్ముకుంటారు మేడం. మార్కెట్ కి వచ్చే మొత్తం కూడా చెక్ పోస్ట్ల మీదనే ఆధారపడి కలెక్షన్ వస్తుంది. రైతు పొలంలో అమ్ముకున్నా కానీ ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో ఎక్కడికైతే తీసుకెళ్తారో, అంటే మొత్తం వాళ్ళు ఎక్కడికైతే తీసుకెళ్తారో అప్పుడు మార్కెట్ తీసుకెళ్తారు. వ్యాపారస్తులు కడతారు, రైతులు కడతారు, రైతుల దగ్గర వసూలు లేదు మేడం. ఎవరైతే వ్యాపారస్తులు కొంటారో ఫీజ్ అయితే వస్తుంది, ఫీజ్ ఏరియా ఉంటుంది రెగ్యులర్ చెక్ పోస్తుంటారు పాయింట్ మూమెంట్ బట్టి ఉచితం లేకుండా తీసేస్తాం. ఇచ్చిన అచీవ్మెంట్ టార్గెట్ కూడా టోటల్ ఏదో ప్రీవియస్ ఇయర్స్ నుంచి కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం మేడం. అయితే రైతు బంధు పథకం కింద మేడం దాదాపు 99 మంది ఫార్మర్స్ బెనిఫిట్ అయింది మేడం. 1,18,70,000 రూపీస్ ఫార్మర్స్ కి లోన్స్ ఇచ్చినాం మేడం. ఇంకొక 40 మెంబర్స్ రిమైనింగ్ చెక్స్ ఇవ్వాల్సిన మేడం, మా దగ్గర బ్యాలెన్స్ లేదు మేడం. అయితే సివిల్ సప్లైస్ నుంచి బీపీసీ సెంటర్స్ ద్వారా ఎవరైతే ప్యాడీ పర్చేజ్ చేస్తారు మేడం గవర్నమెంట్ ఏజెన్సీ, వీళ్ళ దగ్గర నుంచి దాదాపు జిల్లా మొత్తం నుంచి 80 కోట్ల 75 లక్షలు రావాల్సి ఉంది మేడం. అయితే మాకు దాదాపు 40 నుంచి 50 లక్షలు ఇస్తుంది మేడం. అది కొద్దిగా ఇప్పిస్తే ఫార్మర్స్ కి లోన్స్ ఇవ్వడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి అడ్జస్ట్ ఎట్లయితే వస్తుందో ఇద్దామని అనుకున్నాం మేడం, కానీ అడ్జస్ట్ అది వస్తే మేడం మిగిలిన రిమైనింగ్ 40 మెంబర్స్ ఫార్మర్స్ ఉన్నారు మేడం, వాళ్ళకి ఇమీడియట్ గా లోన్స్ ఇవ్వచ్చు. మంత్రి గారి ద్వారా మినిస్టర్ గారికి లెటర్ పట్టించాం మేడం. చిన్న సైజ్ గోదామ్స్ కట్టుకుంటే 250 మెట్రిక్ టన్స్ కానీ 100 మెట్రిక్ టన్స్ అక్కడ గ్రామంలో రైతు తన పంటను తన అక్కడ పెట్టి ఆర్బీపీ సర్టిఫికేట్ తెచ్చుకున్నా కానీ మనం లోన్ ఇవ్వచ్చు. అతను ఇక్కడ దాకా తీసుకురాగానే మధ్యలో దళాలు డబ్బులు దాన్ని ఇమీడియట్లీ ఇస్తుందని చెప్పి ఉద్దేశంతో అతను కామ్ చేసుకుంటున్నాడు. వాళ్ళు ఒకటే మన గవర్నమెంట్లో అన్ని బాగున్నాయి, కరెంటు బాగుంది, నీళ్ళు బాగుంది, ఏ టు జెడ్ బాగుంది, కానీ చేతికి వచ్చిన పంట మాకు ఎక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేక మండల హెడ్ క్వార్టర్ గోడౌన్లు
వాళ్ళు ఖచ్చితంగా మా ఊరికి కట్టండి అంటున్నారు గోడౌన్స్, మా ఊరికి మాకు కట్టండి గోడౌన్స్ అని డిమాండ్ చేస్తున్నారు. సరే ప్రతి ఊరికి కట్టగలుగుతామా లేకపోతే పెద్ద పెద్ద ఊర్లో పెడదామా అన్నది మనం ఆలోచించుకోవాలి. డబ్బులు ఎట్లా ఏంటి ఎట్లా పెడదాం ఫండ్స్ మ్యాచింగ్ అని. కానీ ఇవాళ పంట పెట్టుకోవచ్చు. అలాగే మేము నిజామాబాద్ మార్కెట్కి పాలకవారికి ఏం చేసిందంటే ప్రతి గ్రామంలో 5,000 ఒక మార్కెట్ షెడ్ కడుతున్నాం. ఆ మార్కెట్ షెడ్లో ఏంటంటే రైతు తన పంటను అక్కడ అయితే మేము నిన్న పాలకవారికి కూడా కూర్చొని అందరికీ ఏమనుకోమంటే ప్రతి గ్రామానికి ఒక 5 లక్షల రూపాయల షెడ్ ఇస్తే ప్లాట్ఫామ్ వేసి మీద ఆ షెడ్ వేసి తడవకుండా ఉండే అక్కడ పెట్టుకోగలిగితే మనకి ఎప్పుడైతే రేట్ వస్తుందో లేదు అంటే 5 to 10 అంటే ఆ గ్రామం కెపాసిటీ బట్టి 5 లాక్స్ నుంచి 15 లాక్స్ మధ్య ఉంటాడు. చిన్న ఎక్సైజ్ చేయాలన్నప్పుడు నేను స్పెసిఫిక్గా చదివినంటే ప్రతి గ్రామంలో మన మార్కెట్ల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఏ గ్రామం నుంచి ఎంత మనకు పంట వస్తుంది అన్నది ఒక టెంటేటివ్ ఫిగర్ పెట్టుకుంటే మనం ఏం చేద్దామంటే యావరేజ్గా ఇంత ఇంత పంట వస్తే గోడౌన్ ఇద్దాం, ఇంత పంట వస్తే 5 లక్షలు, ఇంత పంట వస్తే 10 లక్షలు, ఇంత పంట వస్తే 15 లక్షలు గోడౌన్ అని చెప్పి మొత్తం ఒక మార్కెట్కి సంబంధించి మనం ఒక మ్యాప్ వేసుకుంటే ఆల్మోస్ట్ వీ కెన్ కవర్ ఎవ్రీ. దాన్ని బేస్ చేసుకుని ఎక్కడ ఇప్పుడు ఉదాహరణకి సిర్పూర్ వెళ్ళారు, అక్కడ వాళ్ళు గోదాం అడిగారు, అక్కడ నీడ్ ఉంది మీ దాంట్లో పెట్టారు. అలాగే మీరు గన్నారం వెళ్ళారు, గన్నారం ఇచ్చారు. అలాగే మీరు మారంపేట వెళ్ళారు, మారంపేటలో మార్కెట్ షేర్. ఇక్కడ ఎక్కడెక్కడైతే పెద్దవి ఏం చేస్తున్నాయో అక్కడ గోదాం 250 మెట్రిక్ టన్స్ ఇస్తున్నాం. లేదు చిన్న గ్రామాలు ఉంటే షెడ్స్ ఇస్తున్నాం మేడం, ఆ షెడ్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ ఏదైనా కానీ మంజూరు హైదరాబాద్లో ఉంటుంది, డబ్బులు మనీ అయినా అన్ని ఉన్నా కానీ హైదరాబాద్ మంజూరు చేయడం అది బాగా లేదు. మేము తీర్మానం చేసి పంపించాలి కానీ వాళ్ళు శాంక్షన్ ఇవ్వాలి. అంటే డబ్బులు మనే మేడం, డబ్బులు మనే అన్ని మనే కానీ జస్ట్ పర్మిషన్ అక్కడ పెట్టారు. ఒక్కొక్కటి 6 మంత్స్ ఆపుతుంది మేడం. ఎందుకంటే రైతులకు మనం అందుబాటు ఉన్న డబ్బులు కూడా ఇప్పుడు నిజామాబాద్ మార్కెట్ లో మేడం అంటే ఉదాహరణ 14 కరోడ్స్ డబ్బులు దాంట్లోనే 40-50 లక్షలు హైదరాబాద్ కడుతున్నాం. వాళ్ళు ఇప్పుడు ఇంకా 8 కరోడ్స్ మాకు పేమెంట్ ఇవ్వాలి మేడం. అలాగే జిల్లా కలెక్టర్ గారు ఏదైతే సీల్ సప్లైతో 1 కరోడ్ రూపీస్ లాస్ట్ సీజన్ ఇప్పుడు ఉన్న ఈ 14 కరోడ్స్ అన్న మీరు ప్లాన్ చేసేస్తే మీరు దానికి ఇచ్చేస్తే అంత రైతులకు ఏది ఉపయోగం అవుతుందో అవే కట్టుకుందాం మేడం. తప్పకుండా మార్కెట్ తీసుకొస్తారు మేడం. అంటే ఆల్మోస్ట్ నిజామాబాద్ మార్కెట్లో మేడం ఎవ్రీ ఇయర్ 13-14 కరోడ్స్ మార్కెట్ తీసుకొస్తారు మేడం. దాని జీతాలు అవి పోను, 2 కరోడ్స్ మనం డెవలప్మెంట్ ఫండ్ ఉంటారు, మిగతా 10 కోట్ల రూపాయలు ఆర్బీపీ కూడా రైతు బంధు పథకం కూడా నిన్ననే మేము 1,81,00,000 రూపాయలు రైతులకు చెక్లు ఇవ్వడం జరిగింది మేడం. ఇది కాకుండా అంటే సక్సెస్ఫుల్ ఏంటంటే 3 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు కూడా మనం రైతులకు ఇచ్చే పరిస్థితి ఉన్నాం మేడం ఇక్కడ. అయితే ఒక అంటే నాకు వచ్చిన నా దృష్టికి 4 నెలల్లో వచ్చిన దృష్టికి ఏంటంటే మేడం ఏవైతే 2,500 చొప్పున ఒక 10 మెట్రిక్ మనం కట్టగలిగితే అది రైతులకు ఉపయోగపడుతుంది మేడం. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు వేలుకో దగ్గర ఏం చేశారు, అన్ని చిన్న చిన్నవి తెచ్చుకున్నారు మేడం, 250, 500, 1,000 ఇది ఇచ్చారు. దానివల్ల ఇక్కడ అక్కడ ఇమీడియట్గా రైతులు పెట్టుకోవాలనుకుంటే ఇమీడియట్ పెట్టుకుంటారు, మనకు అది ఉపయోగపడుతుంది. మా యొక్క రిక్వెస్ట్ నామ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ నామ ప్రకారంగా 2.5 కిలోమీటర్స్ లోపలే ఉండాలని ఉంది మేడం. అది ఉంటేనే నాబార్డ్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. ఎక్కడ ఎక్కడ ఇచ్చినారో అక్కడ 5,000 మెట్రిక్ టన్స్ దాంట్లో చెరువు యువకర్ చెప్పినట్లు 3 బ్లాక్స్ పెట్టినారు. ఒకటి ఫార్మర్ స్టోరేజ్కు, సెకండ్ సీడ్స్ ఏమైనా ఇస్తారంటే డిస్ట్రిబ్యూషన్కు, థర్డ్ రైతు బంధు. మనం కావాలంటే ఆ ఊర్లో పెట్టుకోవచ్చు. ఇందల్బాయ్ మీకు తెలుసు, నడపల్లి మేజర్ గ్రామ పంచాయతీ తెలుసు, వీళ్ళందరూ కూడా 3 ఎకరాలు 5 ఎకరాలు ఎంఆర్ఓతో సహా మనకు రిపోర్ట్స్ వచ్చినాయి మేడం. అన్ని 3 ఎకరాలు ఇక్కడ బినోలా ఇచ్చారు. అంటే అందరం కూడా మొత్తం అక్కడ ఉన్న రైతుల్ని విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి తెలుసుకొని కూర్చుంటే అంతర్పల్లి మీద దర్బెల్లి మండల మెయిన్ రోడ్ మీద సార్, దర్బెల్లి మెయిన్ రోడ్ 3 ఎకరాలు కొని ఇచ్చారు రైతులు. రైతులు కొని మా మార్కెట్కు మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు. మాకు అక్కడ గట్టి ఏంటి మాకు ఉపయోగపడుతుందని చెప్పారు. దానికి ఎట్లా వెళ్దాం ముందు కదా, దయచేసి మీరు మీరు ఆలోచన చేసుకోండి. ఎమ్మార్ గారు వెళ్ళి ఆల్రెడీ సక్రియ చేశారు. ఎప్పుడైతే రైతు పొలం నుంచి బయటకు వచ్చిందంటే దాని నష్టపరిహారం రాదు, నష్టపరిహారం రాదు. ఇక్కడ కొనేదేమో సొసైటీ వాళ్ళు కొడుకుంటారు, దానికి కూడా నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి గోదాం గీట్లు మనం చేయగలిగితే రైతులకు మంచి ఇది అవుతుంది మేడం. ఉదాహరణకి మేడం, మీ నాయకత్వంలో మా కంపెనీ నియమించిన తర్వాత మన విజయదశమి రోజు మీరు వెజిటేబుల్ మార్కెట్ ఇనాగ్రేషన్ చేశారు. రెంట్స్ మళ్ళీ వేరే మేడం, అప్పుడు రెంట్స్ లేదు. అంటే ఆల్మోస్ట్ మోస్ట్ వచ్చి నుంచి అలాగే కిషన్ గంజ్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ అంటే మాకు ల్యాండ్ బేస్ 64 ఎకరాలు ఆల్రెడీ మొత్తం మార్కెట్కి వచ్చినాయి.
దాంతో పాటు మీరు అన్నట్టు వేల్పూర్ కానీ కమ్మర్పల్లి కానీ ఇలాంటి మార్కెట్స్ అంటే ఏ మార్కెట్ కానీ మేడం వాళ్ళ పంట ఏదైతే పండుతుందో వాళ్ళ దగ్గర చెక్ పోస్ట్ ఉన్నాయి, వాళ్ళు ఇమీడియట్ అక్కడ క్యాష్ కలెక్షన్ చేస్తారు మేడం. అక్కడ నుంచి వచ్చే పంట అక్కడ మనకి मार्केट कमरपल्ली में भी लगा सकते हैं 25,000 को आप बोलिए कि मार्केट में इसमें कुछ रियायत मिलेगी तो मैक्सिमम लोग पार्टिसिपेट करेंगे. ऐसी बात नहीं है कि आपकी కొంచెం మీరు ఎక్కడ సార్ హైదరాబాద్ లో రివ్యూ పెట్టి మార్కెట్ కేంద్రం సెక్రటరీ అందరూ తీసుకుంటారు అంటే ఆ రివ్యూలు అక్కడ ఉందా? నేను రిక్వెస్ట్ చేస్తాను హరీష్ గారు వారి ఆధ్వర్యంలో జరిగితే ఇంకా బాగుంటుంది జిల్లా మార్కెట్ జిల్లా ఇరిగేషన్.